audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. నేనెల్లప్పుడూ ఎవరు నిన్నే జయించరయ్యా.
నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నాను. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. కొల్లుతూనయ్యా నీవే నీవేనా రాజువయ్యా. యేసయ్యా 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 కొండలలో
మరొకసారి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం ఆమేన్ 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 స్తోత్రం స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణమయ్యా స్తోత్రం హల్లెలూయా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామానికే మహిమ ఆమేన్ చప్పట్లు కొడుతూ ఆమేన్ స్తోత్రం పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగిసిని పాపపు శాపపు దారులలో దారిని గానక కూలితిని ఆమేన్ చప్పట్లు కొడుతూ పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగుతూ పాపపు శాపపు దారులలో దారిని గానక కూలితిని ప్రేమమయాను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ప్రేమమయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ఏనాడు పాడని ఒక కృత పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా స్తోత్రం ఆమేన్ హల్లెలూయా జ్ఞానిని నేను అనుకుంటుని ఏ కీడు రాదని అనుకుంటుని సతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చుతిని చప్పట్లు కొడుతూ హల్లెలూయా జ్ఞానిని నేనని అనుకుంటుని ఏ కీడు రాదని అనుకుంటుని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చితిని జ్ఞానిని నేననే అనుకుంటిని ఏ కీడు రాదని అనుకుంటిని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కానక ఏడ్చితిని ప్రేమమయ నన్ను చేరితిని నీ వెలుగు దారిని చూపించివి ప్రేమమయ నన్ను చేరి
పాడు పాడని ఒక కొత్త పాట నానోట ఉంచితివి నన్ను అంగీకరించితివి మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనైనా ప్రేమ మమత అరుణ సర్వము నీవే నీవేనయ్యా ఆఖరి చరణం స్తోత్రం హల్లెలూయా దుస్తుల గుంపులో నేనుంటిని గుర్తినమే రాదని అనుకుంటుని స్తోత్రం చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ యేసే నామని గణపరుచాం దుస్తుల గుంపులో నేనుంటిని బుద్ధినమే రాదని అనుకుంటిని మరణపు భూమిని దాటి తిని నీ ప్రేమ పిలుపేరే వింటిని అందరం కలిసి దుస్తుల గుంపులో నేనుంటిని దినమిరాదను కుంటిని మరణపు గవిని తాకి తిని నీ ప్రేమ పిలుపేరే వింటిని ప్రేమామయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ప్రేమామయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ఏ నాడు పాడని ఒక కొత్త పాట నానోట ఉంచితివి నన్నంగీకరించితివి మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా నీవేనయ్యా యేసు నీవేనయ్యా సారి నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణామయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రైస్తును 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 వచ్చిన వారు నాతో కలిసి ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని తోలుందని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని తోలుండని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ఆమెన్ ఆమెన్
తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమకు అతి సుందరమైన నీ రూపును అనువలేను దేవా. చుంట తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమకు అతి సుందరమైన నీ రూపును అనువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారనితోను ఉండని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ఆమెన్. ప్రభు నామానికే మహిమ స్తోత్ర. గాను వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకే ఎదుట నీ వెహుదిలో నీవే నా మనసు నా నీవే. ఎంతగాను వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకే ఎదుట నీ వెహుదిలో నీవే నా మనసు నా నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారని తోనుందని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని. ఆమేన్. చాలని ప్రేమకై పరిదపించే హృదయం ఏదో తెలియని వేదన యథలో నిండెను యేసయ్యా. మధములు చాలని ప్రేమకై పరిదపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా ఆశతో నానయ ఆనందం సంతోషం నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమారని తోనుందని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని. నా ప్రియుడా యేసయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా. ఆనందము సంతోషము నీవే ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా.
స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. మరొకసారి చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అందరము పాడదాం, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. స్తోత్రం. జిగట గల ఊధిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నన్ను నిలిపావయ్యా. జిగట గల ఊధిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగట గల ఊధిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇస్సోపుతో నన్ను కడుగుము ఏసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇన జీవించునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అవునయ్యా చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. స్తోత్రం. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నువ్వెప్పుడు నన్ను విడువని దేవుడవయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించే దేవుడవయ్యా. స్తోత్ర. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువనలేదయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవించుతున్నా. ప్రేమ కరుణ నీ కృప చాలు చాలయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు
కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు అందరం పాడుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చెప్పాలి మాట చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు 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 చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అందరం మీ బాప అడుగుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా హల్లెలూయా నీ కృప మాకు కావాలయ్యా నీ కృప మాకు తక్కువ చేదయా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు మాదిరిగా నన్ను నిలబెట్టావయ్యా నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా కృప కృప నా యేసు కృప 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 నా యేసు కృప 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 కృపా కృపలను తాళంచుచు కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తుంది ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కృప కృప నా యేసు కృప 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 కృప
నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప 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 నా యేసు కృప 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 నా యేసు కృప 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 38-39 వచనాలు మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి చూడాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అతడు ఈలాగు ప్రార్థన చేయుచు ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేసెను. అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చదువుబడిన లేఖన భాగం మనందరి ఆశీర్వాదం కొరకు మన ప్రభు పంచి ఇచ్చునుగాక, ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే మనలో చాలామందికి సుపరిచితమైన లేఖనమే ఇది. అప్పటికి 3.5 సంవత్సరాల నుండి ఆ దేశంలో గిలాదు కాపురస్తుడు మరి ఏలియా ఉన్నాడు. ఆ దేశంలో 3.5 సంవత్సరాల నుండి వర్షం కురవట్ల ఆహాబు రాజుగా ఉన్నాడు, ఎజబెల్ రాణి. దేశ పరిస్థితి ఎలా ఉందంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోయేటప్పటికి పంటలన్నీ ఎండిపోయినాయి. పంటలు లేకపోయేటప్పటికి దేశంలో భయంకరమైన కరువు. నేను అనుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితులేమో వాళ్ళకు కూడా అప్పుడు, అయితే మనకన్నా విపరీతంగా ఉంది వారికి. మనం దాదాపుగా ఒక 7 వారాల నుండి ఈ పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. వాళ్ళ 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు నేను అనుకున్నా ఒక లాక్డౌన్ పరిస్థితి. ఇక పంటలు వర్షం కురవటం లేదు, పంటలు పండటం లేదు, కాబట్టి కరువు వచ్చేసింది, కరువు తాండవాడుతుంది దేశం మీద. ఇలాంటి పరిస్థితి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ అని మనం ఆలోచిస్తే, ఈ పరిస్థితి రావటానికి గల కారణం ఆ దేశ ప్రజలు వారు దేవుని బిడలై ఉండి, దేవుని నమ్ముకున్న బిడలై ఉండి అన్యుల దేవతలను, బయలు దేవతలను ఆరాధించేవారు. కొందరు అషేరా దేవుని ఆరాధించేవారు, మరికొందరు అంటే ఇటు దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ వీరు ఆరాధన అటువైపు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇటు అటు ఉన్నవారు, కొంతమంది అటు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అటు ఇటు ఉంటున్నారు. ఇటు యెహోవా దేవుడు అంటున్నారు, అటు బయలు దేవత అంటున్నారు. ఈ విధంగా వారు అటు ఇటుగా ఉన్న పరిస్థితులను బట్టి
ఏలియాకు రోషం వచ్చేసింది. ఎంత చెప్పినా వారు మారకపోయేటప్పటికీ ఇక ఒక విధంగా రోషం వచ్చేసి ఇక చెప్పడం ప్రారంభించాడు. ఎన్నాళ్ళ మట్టుకు ఈ విధంగా రెండు తలంపుల మధ్య ఉంటారు? కమాన్, ఏదో ఒక వైపు వచ్చేయనంటే వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో లేరు, సందిగ్ధ పరిస్థితులు ఉన్నారు. ఆ సందిగ్ధ పరిస్థితులలో ఇక ఏలియా ప్రభు పాదాల దగ్గర ప్రార్థిస్తాడు, ప్రభువా ఈ దేశ ప్రజలలో మార్పు వచ్చే వరకు, ఈ దేశ ప్రజలు పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆ రోజు వచ్చే వరకు దయచేసి ప్రభు వర్షాన్ని ఆపేయండి అయ్యా, మంచు కురవటం ఆపేయండి అయ్యా. అప్పుడు కానీ పంటలు ఎండిపోతాయి, అప్పుడు కానీ కరువు వస్తుంది, అప్పుడు కానీ నీ వైపు చూడరయ్యా. వీళ్ళంతా నీవే దేవుడు అని నీ వైపు చూచే ఆ పరిస్థితి వచ్చే వరకు దయచేసి వర్షం కానీ మంచు కానీ కురవని యొద్దని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అంతే, ఆ రోజు బంద్ అయిపోయింది. ఈ రోజున పరిస్థితులకు గల కారణం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటూ, మనం నిజంగా దేవుని సన్నిధిలో సరైన విధంగా ప్రార్థన చేయక, ఒక క్రమశిక్షణ లేక, దేవుని సన్నిధికి ఆసక్తిగా రాక, దేవుణ్ణి శ్రద్ధగా సేవించక, ఏమంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండేదే 2 గంటలు. ఈ 2 గంటల్లో దేవుని సన్నిధికి మనం ఎన్నింటికి వస్తున్నాం? మనలో చాలామంది గంట అయిపోయిన తర్వాత వస్తున్నారు, ఇంకొంతమంది గంటన్నర అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఆఖరి అరగంట దేవుని ఆరాధన. అంటే ఒక్కసారి ఇది ఒక క్రమమా? ఈ విధంగా దేవుని ఆరాధనను మనం అశ్రద్ధ చేశాం, దేవునిని అశ్రద్ధ చేశాం, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేశాం, ప్రార్థనను అశ్రద్ధ చేశాం. చాలా కుటుంబాల్లో ప్రార్థన లేదు, బైబిల్ చదివే వాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవునికి ప్రార్థన లేదు ఆ ఇంట్లో, దేవునికి స్తుతి లేదు ఆ ఇంట్లో, దేవుని సన్నిధిలో బైబిల్ శ్రద్ధగా చదివే వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇదిగో చూడండి, దాని పర్యవసానమేనేమో ఈ కరోనా వైరస్ దేవుడు పంపించాడు. అక్కడ వారి కరువు పంపించారు, ఇదిగో ఈ కరోనా పంపించే కరోనా వల్ల కరువే కదా. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితి అదేనండి, కరువేనండి. అది ఇది దగ్గరగా పెట్టి చూస్తే నాకేదో కొంచెం దగ్గర అనిపిస్తుంది. మనందరం పశ్చాత్తాప పడాలండి, వారిలో పశ్చాత్తాపం వచ్చింది, పశ్చాత్తాప పడాలండి. అయ్యా నీ సన్నిధిని అశ్రద్ధ చేసామయ్యా, గుడికి మేమేదో ప్రభువా మేము 10 గంటలకు ఆరాధన అంటే మేము 12 వచ్చిన వాళ్ళం కూడా ఉన్నామయ్యా, ఇంకొక గంటలో ఆరాధన అయిపోద్ది అనగా వచ్చాం, ఇంకొక అరగంటలో ఆరాధన అయిపోద్ది అనగా వచ్చాం. 3 మందిరాల్లో ఉన్నవాళ్ళు, ఈ లైవ్ చూస్తున్న వారు మీరు అభిమానులుగా ఉండు, కొంతమంది ఈ లైవ్ చూస్తున్న వారు మీలో కొంతమంది ఉండు ఉండొచ్చు, కానీ మీలో కూడా మీరు వెళ్ళే ఆరాధనలో ఆ ఆరాధన కూడా సగం అయిపోయిన తర్వాత, లేకపోతే 300 ఆరాధన అయిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళి జాయిన్ అయిపోయి యేసయ్య స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ ఒకవేళ ఆరాధనలో గడుపుతూ ఉంటే మీరు ఆరాధన అశ్రద్ధ చేశారు. ఏదో ఒక వారం ఆలస్యమైందంటే అది వేరే విషయం, ప్రతి వారం అదే తొంత. ఆలోచించండి, ఆరాధన అంటే మనం భయభక్తులతో ఆసక్తితో పరుగులు తీస్తూ, ఆరాధన ఎన్ని గంటలకి బిగిన్ అవుతుందంటే అన్ని గంటలకు మన గుళ్ళో ఉండాలి అంతే. ఇప్పుడు అర్థమవుతుంది, అందరికీ ఒక దిగులైపోయింది. జనం అంటున్నారు పిచ్చెక్కిపోతుంది పాస్టర్ గారు సన్నిధి లేకపోతే. అయ్యో మేము సన్నిధి ఉన్నప్పుడేమో దాని విలువ తెలుసుకోలేకపోయాం, మేము ఎలా పడితే అలాగ వచ్చాం, ఒక్కోసారి ఎగ్గొట్టేసేవాళ్ళం, ఆ వచ్చే అరగంట గంట కూడా లేకుండా ఆ వారం ఎగ్గొట్టేసేవాళ్ళం, మాకు పెద్ద ఏం పెయిన్ ఉండేది కాదు. ఇప్పుడు 7 వారాలు ఆరాధన లేకపోయేటప్పటికి పిచ్చెక్కిపోతుంది పాస్టర్ గారు, మీకేంటి, నాకు పిచ్చెక్కిపోతుంది, సన్నిధిని ఇంట్లో నేను అనుభవిస్తున్నాను కానీ మీ అందరితో కలిసి సహవాసంగా సన్నిధిని అనుభవించలేకపోతున్నానని వేదన గుండెలను పిండేస్తుందండి. మనం సహవాసంగా ఆదివారం వస్తే ఒక పండగ వాతావరణం, ఏమంటే ప్రతి మంగళవారం అక్కడ అందరం కలుసుకొని అందరం ప్రశాంతంగా కూడుకొని మాట్లాడుకుంటూ ఆరాధన చేసి మాట్లాడుకుంటూ ఉండేవారు. శుక్రవారం అక్కడ చిట్టిన పడమట్లో మనం కలుసుకొని అక్కడ దేవుణ్ణి ఆరాధించి మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ మాట్లాడుకున్నాం. అలాగే శనివారం ఒక్కసారి ఆలోచిస్తే మరి ఈ విధంగా మరి గృహకోటాల్లో మరి ఏ విధంగా మీరు గడిపేవాళ్ళం, అబ్బా అసలు ఆ రోజులు ఏమైపోయినాయి, అసలు అలాంటి పరిస్థితులు 7 వారాలు అది లేకుండా ఎలా ఉండగలుగుతాం, ఎలా ఉండగలుగుతాం పర్సనల్గా మనకి ఈ విధంగా ప్రసన్నతను అనుభవిస్తున్నాం. ఎవరి మట్టుకు వారు మీ గృహాల్లో మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు నాకు తెలుసు, మా మట్టుకు మేము, మీ మట్టుకు మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. అయితే మనందరం సహవాసంగా కూడుకున్న కూటమి ఏదండి, సహవాసంగా కూడుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ విలువ తెలుస్తుంది, ఇప్పుడు అర్థమవుతుంది అని అంటున్నారు జనం. నాకు ఫోన్ చేసి నిజంగా పాస్టర్ గారు ఇప్పుడు ఆ విలువ తెలుస్తుంది, అయ్యో ఎప్పుడు ఆరాధన స్టార్ట్ చేస్తారు, ఎప్పుడొచ్చి గుళ్ళో పడిపోతామా, ఎప్పుడొచ్చి గుళ్ళో పడిపోతామా అనే ఆసక్తి అండి మాలో. ఎస్, ఇదే కావాలి, ఈ పశ్చాత్తాపమే కావాలి, ఈ పరివర్తనే కావాలి, అది రావాలని అక్కడ ఏలి అన్నాడు. అయ్యా అది ఆ ప్రజల్లో వచ్చే వరకు వర్షమైనా మంచైనా కురవనియొద్దయ్యా. ఈ రోజు నీ లైవ్ వీక్షిస్తున్న మన సంఘ విశ్వాసులందరిలో ఈ పరివర్తన ఈ పశ్చాత్తాపం వచ్చునుగాక.
నిజంగా మనందరిలో ఈ మార్పు వచ్చునుగాక. మనం ఇలాంటి పశ్చాత్తాపంతో అయ్యా నిజమైన అయ్యా ఆరాధన సగంలో వెళ్ళటం అది క్రమం కాదు తెలిసిందయ్యా. అయ్యా మేమేదో సగంలో వెళ్ళే వాళ్ళం అయినా పాస్టర్ గారు ఏమనేవాళ్ళు కాదు. ఒకవేళ ప్రసంగంలో ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ కాదన్న కొంచెం మాకు బాధేసేది కానీ తుడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అయ్యా అయ్యో ఆరాధన లేకపోతే బ్రతకలేమయ్యా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైనా దేవుని వైపు మనం తిరుగుదామండి. అదిగో ఆ ప్రజలంతా దేవుని వైపు తిరిగే పరిస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు మరి నిజంగా ఇది మార్పు ఖచ్చితమేనా? ఇది దేవుడి వైపు తిరుగుతున్నారా? మీరు తిరిగేటట్టయితే మళ్ళీ వర్షం కురిపించమని నేను ప్రార్థన చేస్తాను. మీరు నిజంగా తిరుగుతారా? అందరినీ ఒక్క లైన్లోకి తీసుకొచ్చాడండి. అందరూ దేవుని వైపు తిరిగారు. అందరూ దేవుని వైపు తిరిగినప్పుడు అప్పుడు ఈయన ఆహాబరాజుతో చెప్పాడు, ఇదిగో అయ్యా మొత్తం ప్రజలందరినీ కర్మేల కొండ మీద సమావేశపరచు, నువ్వు కూడా వచ్చే కర్మేల కొండ మీదకి, నీ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో నీ ప్రవక్తలు అందరినీ పిలిపించి, అటు బయలు ప్రవక్తలని ఆశీర్వాద ప్రవక్తలు ఎవరెవరో ఎంతమంది ఉన్నారో అందరిని పిలిపించేయి, అందరము కర్మేల్ కొండ మీద మనం మీట్ అవుదాం. అక్కడ తేలిపోవాలి ఎవరు దేవుడు. రెండు తలంపులొద్దు, రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు ఉంటాం, అయితే యెహోవా దేవుడు అని చెప్తాం లేదా బయలు దేవుడు అని చెప్తాం, ఏదో ఒక దేవుడు మన దేశంలో ఉండాలి. దీనికి ఒక తీర్మానం చేసుకుందామని ఇప్పుడు ఆ ఆహాబు రాజును ఎప్పుడైతే రాజు తలుసుకుంటే దెబ్బలకు గొదవ అంటారు చూడండి, రాజును రాజుకి ఎప్పుడైతే ఆలోచన కలిగించాడో, ఇదిగో యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు వర్షం కురిపిస్తాడు, బయలుదేవుడైతే బయలుదేవుడు వర్షం కురిపిస్తాడు. ఏ దేవుడో ఆ దేవుడు తేలిపోవాలి. కమాన్ మన అందరము అక్కడ కూడుకుందాం కర్మేలు కొండ మీద. కర్మేలు కొండ మీద అందరినీ సమావేశపరిచారు, జనమందరూ వచ్చారు. బయలుదేవత తరపున దాదాపు 400 మంది, ఆశీర్వాదేవి ప్రవక్త తరపున 450 మంది, మొత్తం వీళ్ళంతా వచ్చారండి. ఆహాబ్రాజ్ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు జనమంతా వచ్చారండి, 100,000 మంది ఉన్నారు ఇజ్రాయేలీలు. కర్మేలు కొండ మీద మీట్ అయ్యారు, కర్మేలు కొండ మీద ప్రసంగం చేశాడు ఈయన. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఒకే ఆలోచనకి ఒకే నిర్ణయానికి వచ్చేద్దాం మనం, ఇప్పుడు ఎవరు దేవుడో తేలిపోద్ది. ఇప్పుడు ఆహాబ్రాజా ఒక ప్లాన్ చేద్దాం, రెండెద్దులు తీసిరండి, వాళ్ళకు ఒక ఎద్దు ఇవ్వండి, వాళ్ళందరూ వన్ పార్టీ, నేను ఒక్కడిని ఒక పార్టీ యెహోవా దేవుడి పేరట. రెండెద్దులు ఇవ్వండి, వాళ్ళకే ఫస్ట్ ఛాయిస్. ఉదయం మొదలెట్టండి దేవుని సన్నిధిలో. ఇప్పుడు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలేసి ఆ బలిపీఠం ముందు నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మీ బయలుదేవతలను ప్రార్థన చేయమనండి, ఆశీర్వాద దేవుని ప్రార్థన చేయమని చేతులెత్తి ప్రార్థిస్తున్న సమయంలో ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి, బలిపీఠాన్ని బలిపశువును కాల్చి బుగ్గి చేసేయాలి. మీరు నిప్పంటించకూడదు, ఆకాశం నుండి అగ్ని దిగాలి. అలా మీ దేవుడు దించితే ఓకే, లేదు నేను చేస్తాను ఆ పని, మా యెహోవా దేవుని పేరట నేను చేస్తాను, మీరు ఒప్పుకుంటారా? ఓకే తేలిపోద్ది. రెండెద్దులు తెప్పించాడు, ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద ముక్కలు చేసి ఎద్దును వధించేశారు. ఇప్పుడు ఆశీర్వాద దేవు ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు అందరూ కలిసి ఆ బలిపీఠం చుట్టూ చేరి వాళ్ళ చేతులెత్తి దిగిరా రా, దిగిరా, దిగు దిగు దిగురా రా అంటూ వాళ్ళంతా కేకలు వేస్తున్నారండి. కేకలు వేస్తున్నారు ఉదయం మొదలుకొని మిట్ట మధ్యాహ్నం 3 వరకు వాళ్ళు అలాగే కేకలు వేసి సొక్కి పడిపోతున్నారు. మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఇప్పుడు ఈయన వచ్చాడండి 3 గంటల వేళ. ఈయనొచ్చి ఆయన బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు చేసి దాని మీద వేసి ఇప్పుడు దాని ముందు నిలబడి ఈయన చేతులెత్తి, దేవా నీవే దేవుడువని, సకల జగత్తును సృష్టించిన సృష్టికర్తవని ప్రభా ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని బలిపశువును కాల్చి బుక్కి చేయనుగాక అని ప్రార్థన చేశాడండి. ఆయన అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది, బలిపశువును కట్టెలను అలాగే ఆ రాళ్లను కూడా కిందన్న రాళ్లను కూడా బుగ్గి బుగ్గి చేసేసింది. ఎప్పుడైతే అయిందో అప్పుడు జనాలు ఏమనక్కర్లేకుండా జనాలు కేకలు వేయటం ప్రారంభించారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేయటం ప్రారంభించారు. ఇది సబ్జెక్ట్. ఇందులో నుండి ఇప్పుడు వాళ్ళు అంతకుముందు అందరి బలిపీఠాలు కట్టారు, అందరూ ప్రార్థన చేశారు, అగ్ని దిగలేదు. ఈయన ప్రార్థన చేస్తే అగ్ని దిగింది, కారణమేంటి? ఈయన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే అగ్ని దిగటానికి కారణమేంటి? వాళ్ళకి వీనికి తేడా ఏంటి? ఆ బలిపీఠానికి ఈ బలిపీఠానికి తేడా ఏంటి? అగ్ని దిగటంలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ప్రార్థనలకు జవాబు రావటమే అగ్ని దిగటం. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు తీసేయండి. ఈరోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం, మనం చేతులెత్తి ప్రార్థిస్తే ప్రార్థనలకు జవాబు రావాలంతే, అట్ ఎనీ కాస్ట్. మనం చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థనలకు జవాబు రావాలి. ప్రార్థనలకు జవాబు వచ్చే ప్రార్థనలు మనం చేద్దాం, అది అలవర్చుకుందాం. అయితే మనం ఆ పని చేయాలి. ఏం చేస్తే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది? ఏం చేస్తే ఈయన ఎలా భక్తి చేస్తే ఎలా చేస్తే అగ్ని దిగింది? ఈరోజు నా సబ్జెక్ట్ అదండి. సరే కొద్ది నిమిషాలు ఆ సబ్జెక్టులో మన కొన్ని వివరాలు మనం నేర్చుకుందామండి.
ఈయన ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగటానికి కారణం ఏంటి చూడండి 30వ వచనం నేను చదువుతున్నాను చూడండి 3వ వచనం 3వ లైన్ నుండి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి అంటే యెహోవా బలిపీఠం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఇజ్రాయేలీయులు వాళ్ళందరి దృష్టిలో వారందరి ఇళ్ళల్లో యెహోవా బలిపీఠం పడిపోయి ఉంది ఆ దేశములో యెహోవా బలిపీఠం పడిపోయి ఉంది చూడండి అక్కడ అంటున్నాడు అక్కడ పడ కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి అది యెహోవా బలిపీఠం పడద్రోయబడి ఉంది ఆ బలిపీఠాన్ని బాగుచేశాడు ప్రియ దేవుని బిడ్డలారా మీ ఇళ్ళల్లో యెహోవా బలిపీఠం పడద్రోయబడి ఉందా ప్రార్థన లేకపోటమే బలిపీఠం పడద్రోయబడట్టు స్తుతులు చేయకపోటమే బలిపీఠం పడిపోవడానికి సాదృశ్యం వాక్యం సరిగా చదవకపోవడమే బలిపీఠం పడద్రోయబడి ఉంటాం అంటే గృహములో దేవుని ప్రసన్నతను సన్నిధిని అనుభవించకపోవడమే దేవుణ్ణి అనుభవిద్దాం దేవుని సన్నిధిని అనుభవిద్దాం అనే ఆసక్తి ఎల్లల్లో లేదు అలాంటి భక్తి లేదు అది లేకపోవడం అర్థం ఏంటంటే బలిపీఠం పడద్రోయబడి ఉన్న పరిస్థితుల్లో ఉంది పడద్రోయబడి ఉన్న పరిస్థితుల్లో ఉన్న బలిపీఠాన్ని ముందు లేపాడండి ముందు లేపాడు ఆ బలిపీఠాన్ని మీ అందరికీ దన్నం పెట్టి చెప్తున్నాను మీ ఇళ్ళల్లో ఉన్న బలిపీఠం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది పడద్రోయబడి ఉన్న బలిపీఠం లాగా ఉందా ప్రార్థన లేదా స్తుతి లేదా సన్నిధి అనుభవించటం లేదా వాక్యం చదవటం అనేది లేదా అది లేదు అంటే పడద్రోయబడి ఉన్న పరిస్థితి ఏదో గుర్తొచ్చినప్పుడు కాసేపు ప్రార్థన చేయటం ఏదో అవసరం వచ్చినప్పుడు కాసేపు ప్రార్థన చేయటం ఏదో కాసేపు స్తుతులు చెల్లించడం ఇదే నా పరిస్థితి లేదు క్రమశిక్షణతో ప్రతిరోజు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు మేము ప్రార్థన చేస్తాం మేము స్తుతి చేస్తాం మేము వాక్యం చదువుతాం ఇలాగా మేము దేవుని ధ్యానంలో ఉంటాం ఇది క్రమం తప్పకుండా మేము చేస్తున్నామండి అది ఆసక్తితో చేస్తున్నామండి అని ఉందా నిజంగా ఇది అది ఉంటే మీ బలిపీఠం ఎల్లైవ్గా ఉంది నిలబడి ఉంది ఈ బలిపీఠం పడద్రోయబడి ఉన్న బలిపీఠం ఒకవేళ మీ ఇంటిలో పరిస్థితి అయితే దాన్ని తిరిగి మళ్ళీ లేపండి పడద్రోయబడి ఉన్న ఆ యెహోవా బలిపీఠాన్ని తిరిగి లేపాడండి నా లేపి దాన్ని బాగు చేశాడండి అంటే దాన్ని సరిచేశాడు పడిపోయిన స్థితిలో దాన్ని సరిచేశాడు ఇప్పుడు మెలలో క్రమంగా ఉన్న ప్రార్థన అది లేదు స్తుతి లేదు అది సరిచేయండి ఆసక్తి ఒక ఆసక్తి ఒక మంట ఇక అది మనం సరిచేసి ఇక నిలబెడదాం బాగు చేద్దాం మీ కుటుంబాలలో భక్తిని మళ్ళీ సెట్ రైట్ చేసుకోండి బాగు చేసుకోండి మరలా అది బాగు చేసుకోండి ఇదిగో ఈయన చేసిన మొట్టమొదటి పని పడద్రోయబడి ఉన్న స్థితిలో ఉంది యెహోవా బలిపీఠం దాన్ని బాగు చేశాడు దాన్ని తిరిగి లేపి బాగు చేశాడు మీలల్లో కూడా దయచేసి ఆ పని చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండవది ఆయన చేసిన పని ఏంటి 31వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలగునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి అంటే చూడండి 12 రాళ్లు ఇజ్రాయేలీలకి యాకోబు ఇజ్రాయేల్ గా మారాడు కదా ఇజ్రాయేల్ 12 మంది కుమారులు 12 గోత్రకర్తల వాళ్ళు ఇప్పుడు 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్న 12 రాళ్లను తీసుకున్నాడు అంత ఒక లెక్కగా తీసుకున్నాడు 12 రాళ్లు యేసయ్య కూడా శిష్యులు 12 మందిని లెక్కగా తీసుకున్నాడు ఆయన రేపొద్దున మనం పరలోకం వెళ్ళినప్పుడు కూడా పరలోకంలో కూడా 12 అనే సంఖ్య అక్కడ కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఒక్కసారి చూద్దామండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 21వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను 12 గుమ్మాలు ఉన్నాయండి ఆ పట్టణములో 12 గుమ్మాలు ఉన్నాయి ఆ 12 గుమ్మాల యొద్ద 12 దేవదూతలు ఉన్నారండి అంటే 12 మంది దేవదూతలు ఉన్నారు గుమ్మాల దగ్గర వాళ్ళ కాపలాగా ఉన్నారు 12 గుమ్మాల దగ్గర ఇప్పుడు దాన్ని అక్కడ ఏమంటున్నాడో చూడండి ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడెను అంటే గుమ్మాల పైన అలా ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఆ గుమ్మం పైన రాసి ఉంటుంది 12 ఆ గోత్రకర్తల పేర్లు అక్కడ మనకు కనిపిస్తాయండి వాట్ ఏ వండర్ఫుల్ సీన్ ఒకసారి మనం ఆలోచిస్తే అలా పరలోకం ఎంటర్ అయినప్పుడు 12 గుమ్మాలు అటువైపు ఇటువైపు నాలుగు వైపులా అలా మనం చూస్తే నాలుగు వైపులా 12 గుమ్మాలు కనిపిస్తాయి 3 చెప్పున ఈ 12 గుమ్మాలు 12 గోత్రకర్తల పేర్లు దాని మీద కనిపిస్తాయి ఎంత వండర్ఫుల్ సీన్ అది అక్కడ దేవదూతలు నిలబడి ఉంటారు కాపలాగా ఇంకా చెప్తాను చూడండి అక్కడ ఇంకొక 14 వచనంలో చూడండి ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది
ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణ ప్రాకారానికి అంటండి 12 పునాదులు ఉన్నాయి. మైల్ స్టోన్స్, అదే కార్నర్ స్టోన్స్, పునాది రాళ్ళు, పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల మీద 12 అపోస్తలుల పేర్లు, అంటే ఆయన 12 మంది శిష్యుల పేర్లు అక్కడ చెక్కబడి ఉందండి. అంటే పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ 12 గోత్రాల గోత్రకర్తల పేర్లు, ఇజ్రాయేలీ గోత్రకర్తల పేర్లు గుమ్మాలపైన కనిపిస్తుంది. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు అదిగో ఆ మూల రాతిని, ఆ రాతికి కనిపిస్తుందండి. చూడండి ఒక్కసారి మనం ఆలోచిస్తే పునాదులపైన, ఆ పునాదులపైన 12 మంది అపోస్తలుల పేర్లు. ఎంత అద్భుతమైన డిజైన్, ఎంత అద్భుతమైన డిజైన్! ఇలా మనం ఆలోచిస్తే 12 అంటే ఒక లెక్కల్లో మనిషి అంటారు చూడండి, లెక్కల్లో పని అన్నమాట ఇది. లెక్క ప్రకారం ఆ 12 మందిని, ఒక మాట, వీటన్నిటితో ఈ 12 ఒక ఒక బలిపీఠాన్ని కట్టాడండి, ఒక బలిపీఠాన్ని కట్టాడండి. 12 రాళ్లతో ఒక బలిపీఠం అంటే కొన్ని రాళ్ళు కింద, దానిపైన కొన్ని రాళ్ళు, దానిపైన కొన్ని రాళ్ళు, ఇలాగా మూడు వరుసలు పైరాయి అగ్నిశగ నాకే తగిలిద్ది అనే ఫీలింగ్ దానికి లేదు. కింద రాయి నన్ను బురదలో పెట్టారు, మొత్తం నా పైన అన్నిటిని పెట్టేశారు అనే ఫీలింగ్ కింద రాయి లేదు. కింద రాయి బరువు మోస్తుంది, నేను కనబడుతుంది, పైరాయి కనబడుతుంది, నేను కనబడకుండా అటు ఇటు కనబడకుండా మధ్యంతరంగా పెట్టేశారు నన్ను అనే ఫీలింగు మధ్యలో రాయి లేదు. అందరూ ఆల్ ఈజ్ వన్ అన్నట్టుగా, అందరూ కలిసి కట్టుగా ఈ 12 రాళ్ళు కలిసి ఉంటేనే బలిపీఠం ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్, నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే, నీ భక్తి నీదే, నా భక్తి నాదే అని ఎవరి దారి వారిది అన్నట్టుందేమో ఇన్నాళ్ళు. అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళు కానీ ఎవరి దారి వాళ్ళదే, అందరూ వన్ అకార్డ్, వాళ్ళందరూ ఒక్క దాని ఏమంటారు, ఒక్క ఐక్యతకు రావాలి, అందరూ ఒక్క ఐక్యతకు రావాలి, అందరూ మనస్సులు కలవాలి. మనుషులు కలిసి మాత్రం ఉంటమే సరిపోదు, అందరూ మనస్సులు కలుసుకొని ఏమంటే ఒకరినొకరు అర్థం చేసుకుందాం, అపార్థాలు తీసేసుకుందామండి. అందరం ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు అవసరం సహించుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఇలాగ మనం ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ, అలాగ మనం అందరము కలిసి, ఏమంటే వన్ ఫ్యామిలీ కదా, వన్ ఫ్యామిలీ, అలా ఒక ఫ్యామిలీగా అందరము కలిసి మనం అలా ఏకీభవిస్తే అక్కడ దిగొస్తుందండి దేవుని అగ్ని. అంటే దేవుని అగ్ని దిగి రావాలంటే హెచ్చు దగ్గర తేడాలు వద్దు, వీఆర్ వన్ అనే ఫీలింగ్, మనమందరం ఒకటి అనే ఫీలింగ్. అది గుళ్ళోకి వచ్చేటప్పటికి గుళ్ళో మనమందరం అన్నదమ్ములు. ఆల్రెడీ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, ఇంట్లో అందరూ అందరూ వన్ అనే ఫీలింగ్. ఎవరు ఎక్కువ కాదు, ఇందులో ఎవరు తక్కువ కాదు, అందరు ఫ్యామిలీ మెంబర్స్, వీఆర్ వన్ అనే ఫీలింగ్ ఇంట్లో ఆ ఐక్యమత్యం ప్రాక్టీస్ చేయండి, అదే గుళ్ళోకి కూడా వచ్చేస్తుందండి. ఎవరు గుళ్ళోకి వచ్చేటప్పటికి గుళ్ళో కూడా వాళ్ళెవరో మేమెవరో అన్నట్టు కాకుండా మనమందరం ఒకటి, మనమందరం ఒకటి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం, మనం ఒక ఫ్యామిలీ. దేవుని మందిరం అనేటప్పటికీ ఎవరో వాళ్ళెవరో వెళ్ళెవరు కాదు, అందరం ఒక అన్నదమ్ములు, అందరం అక్క చెల్లెళ్ళం, మన ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఏమండి, అది మన చర్చిలో ఆల్రెడీ కొంతమందికి ఉందండి. మేము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబానికి వస్తున్నాం, ఒక కుటుంబానికి వస్తున్నాం. మన చర్చిలో ఒక సభ్యుడు దేవుణ్ణి నమ్ముకున్నాడని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విలువేస్తే ఆయన అన్నమాట అని చెప్పను, ఒక్క ఫ్యామిలీ నేను మిస్ అయితే నాకు ఎన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి తెలుసా, నాకు దాదాపు 1500 ఫ్యామిలీస్ నాతో పాటు ఉన్నారు అని. 1500 ఫ్యామిలీస్ ఉండటం ఏంటో వాళ్ళకి అర్థం కాలా, 1500 ఫ్యామిలీస్ అంటే మన చర్చిలో ఉన్నారు కదా, మన చర్చిలో ఉన్న వాళ్ళంతా తన ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాడు. అలాంటి ఫ్యామిలీలో 1500 మంది ఉన్న ఫ్యామిలీలో నేను సభ్యుడిని అంటున్నాడు. అంటే అంతకుముందు తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక 5 ఉన్నారు, 5లో సభ్యుడు, ఇప్పుడు 1500 మందిలో సభ్యుడు, 1500 మంది ఇప్పుడు ఫ్యామిలీలోకి వచ్చాడు, 1500 మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు. ఒకసారి ఆలోచిస్తే ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో రావాలి, అప్పుడే అగ్ని దిగిద్దండి. వాళ్ళు వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఇట్లాంటి వద్దు మనకి. ఎలాగో మనందరం ఇన్నాళ్ళు లాక్డౌన్లో ఉన్నాం, మనందరం కలవబోతున్నాం, మరి దేవుడు ఆ కృపను మరి ఈ నెలలో ఇస్తాడో వచ్చే నెలలో ఇస్తాడో నాకైతే తెలియదు, కానీ మనందరం కలిసినప్పుడు ఆ అన్నదమ్ములు, ఆ అక్క చెల్లెళ్ళు మనం కలిసినప్పుడు ఆ ఆప్యాయతలు బయటికి రావాలంతే, ఆ ఆప్యాయతలు అభిమానం గుండెల్లో నుండి రావాలి. ఆ ఫీలింగ్ ఇదిగో అదేనండి, ఆ పని చేశాడు. 12 రాళ్ళు ఒక్క చోట పేర్చాడండి, ఒక బలిపీఠంగా, ఒక బలిపీఠంగా పేర్చాడు. సరే, ఇంకా ఈ ఒక్కదాని మీదే వెళ్ళాలని నేను అనుకోవట్లేదు, ఇంకా చాలా దాంట్లో చెప్పాల్సి ఉంది కాబట్టి త్వర త్వరగా నేను ముందుకు వెళుతున్నాను. ఆయన చేసిన మరొక పని ఏంటంటే చూడండి, ఆ 32వ వచనంలోనే కాస్త ముందుకు వెళితే ఆ బలిపీఠం చుట్టూ, దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి
నువ్వు బలిపీఠం ఎక్కడ ఉన్నారనుకోండి, బలిపీఠం చుట్టూ రెండు మానికలు పట్టే అంత లోతుగా దాని చుట్టూ కందకం దవ్వించాడు. అంటే ఒక గుంటలాగా దాని చుట్టూ దవ్వాడు అండి. బలిపీఠం ఎక్కడ ఉంది, దాని చుట్టూ గుంటలాగా దవ్వాడు. ఎందుకంటే ఇలా గుంటలా దవ్వాడు దాని చుట్టూ, ఎందుకో చెప్తాను వినండి. మిగిలిన నేలకి ఈ బలిపీఠం ఉన్న నేలకి సపరేట్ చేశాడు ఆయన. ఆ నేల వేరు ఈ నేల వేరు అని ఒక సపరేషన్ చూపించాడు అక్కడ. ఇది ఒక ప్రత్యేకమైంది, ఈ బలిపీఠం ప్రత్యేకమైంది, ఒక సపరేషన్. అది వేరు ఇది వేరు, ఆ నేల వేరు ఈ నేల వేరు, ఇది బలిపీఠం ఉన్న నేల అంటూ దీన్ని సపరేట్ చేసి పక్కకు పెట్టాడండి. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుణ్ణి సేవిస్తున్న మనం ఒక చర్చిగా మనం కలుసుకున్నాం. చర్చ్ అనే మాట ఎక్కడి నుండి తీయబడిందో చెప్పనా? ఎక్లీషియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది చర్చ్. ఎక్లీషియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటో చెప్పనా? కాల్డ్ అవుట్ పీపుల్, సపరేటెడ్ వన్ అని అర్థం. కాల్డ్ అవుట్ అంటే పిలువబడిన వారు, సపరేటెడ్ అంటే ప్రత్యేకించబడిన వారు. ఏమండి మనం ప్రత్యేకించబడిన వారం అండి, మనం పిలువబడిన వారం అండి. అలాంటి వారిగా మనం ఉండాలి, ప్రత్యేకించబడిన వారు. మనం ప్రత్యేకం, మన విధులు ప్రత్యేకం, మన క్రమం ప్రత్యేకం, మన పద్ధతులు ప్రత్యేకం. మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ మనం ప్రత్యేకంగా ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, దేవుని మందిరంలోకి ఎప్పుడు అడుగు పెట్టామో ఒక ప్రత్యేకమైన జీవితం ఆరంభించాలండి. ఆ మాట అక్కడ 2వ కొరింథీయులకు పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం కానుండి నేను చదువుతున్నాను. చూడండి, మీరు అవిశ్వాసులతో జూడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏంటి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన మనలో ఉండి మనలో నివసించి మనలో సంచరిస్తాడంట, మనకు దేవుడిగా ఉంటాడంట, ఆయన ప్రజగా మనల్ని స్వీకరిస్తాడంట. ఎప్పుడు బాప్తిసం పొందినంత మాత్రాన కాదు, ప్రత్యేకమైన జీవితం మనం జీవించినప్పుడు. ఏమంటే బాప్తిసం పొందాం, గుడికి వస్తున్నాం, బలార్థంలో పాల్గొన్నాం, దట్స్ ఆల్, అదే భక్తి అనుకున్నారు చాలామంది. నో, ప్రత్యేకమైన జీవితం జీవించాలి, జన్మనాలి. ఏమంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళ జీవితం ప్రత్యేకమండి, వాళ్ళు మనలాగా ఎట్టబడితే అట్ట ఉండరండి, ఎట్టబడితే అట్ట మాట్లాడరండి, వాళ్ళంతానండి ఒక క్రమం అండి, వాళ్ళ పద్ధతులు వేరండి. అసలు చాలా పద్ధతి గల మనుషుల్లాగా ఉంటారు వాళ్ళు, నిజంగానే చాలా సూపర్ అండి. అసలు వాళ్ళు బాప్తిసం పొందారంట, దేవుని గుడికి వెళ్ళటం మొదలెట్టినప్పటి నుండి అసలు వాళ్ళు ఎంత పద్ధతి గలవాళ్ళు అయిపోయారండి, ఎంత ఇలాగ ఉండాలండి. ఒక ప్రత్యేకం అంతే, మనం ఒక ప్రత్యేకం, వీఆర్ సపరేటెడ్ పీపుల్, ప్రత్యేకించబడిన ప్రజలు. అలా మనం ఉంటేనంట దేవుడు ఏం చేస్తారు తెలుసా, మనల్ని ఆయన ప్రజగా చేర్చుకోవాలి. వీళ్ళెవరు నా వాళ్ళు అండి, వీళ్ళ మా వాళ్ళు, బాబా ఆయన ప్రజగా ఉంటాం, వీళ్ళెవరు నా వాళ్ళు అండి. వీళ్ళు ఇప్పుడు మనల్ని ఆయన ఏమంటారు చెప్పండి, నేను మీకు దేవుడిగా ఉంటా. బా మన దేవుడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, కష్టంలో ఆదుకునేవాడు దేవుడు. మనకి ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే అక్కడ ఆదుకుంటాడు అంతే, మనకి ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెంటనే ఆదుకుంటాడు ఆయన, మనకు దేవుడిగా ఉంటాడు. ఆయన ప్రజగా ఎవరండి, వీళ్ళు నా వాళ్ళు అండి, అంత ప్రత్యేకంగా చూస్తారా, ఎవరు నా వాళ్ళు అన్న పర్సనల్ అండి, వాళ్ళు నా పర్సనల్. ఆ చూడండి చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అంటాడు, అపవిత్రమైన వాటిని ముట్టొద్దు, అపవిత్రమైన పనులు చేయొద్దు, అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన చూపులు చూడొద్దు, అపవిత్రమనే దానికి దూరంగా ఉండండి. అలా మీరు ఉన్నారా? నేను మీకు తండ్రిగా ఉంటా, అబ్బా నా వాళ్ళు అనే దానికన్నా తండ్రిగా ఉండటం, పిల్లలుగా చేర్చుకోవడం అది ఇంకెంత గొప్పది. చూడండి, కుమారులు గాను కుమార్తెలు గాను ఉందరు అంటే మీరు నా కొడుకులుగా నా కూతురుగా మిమ్మల్ని చేర్చుకుంటా. ఎవరు అంటే ఇందాకేమో నా వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఏమన్నా నా కొడుకు అండి, ఈమెవరు నా కూతురు అండి, వండర్ఫుల్ అండి. ఇప్పుడు మనమే మా నాన్నండి ఆయన, ఎవరు మనం ఆయన తండ్రి, మనకి తండ్రిగా ఉంటాం, మా నాన్నండి ఆయన. మీరు వీళ్ళు ఎవరైనా ఆయన అడిగారు అనుకో, నా కొడుకు అండి, ఎలా నా కూతురు అండి, సూపర్ అండి. అంటే ఎవరిని అంటాడు నా కొడుకు నా కూతురు అని ప్రత్యేకంగా ఉన్నాం సుమా, బాప్తిసం ముందేసి బలలో పాల్గొన్నాను నేను ఆయన కొడుకునని మనం చెప్పుకుంటున్నామేమో, కానీ ఆయన చెప్పాలి, ఆయన చెప్పే రీతిగా మనం ఉన్నామా? ఆలోచించండి. అయితే మనం ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడండి. మనం ఎలా ఉండేవాళ్ళం, మనం ఎలా ఉండేవాళ్ళం? ఒక్కసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
రెండవ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ అంటాడు చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరో చీకటిలో నుండి పిలవబడిన వాళ్ళు, కాల్డ్ అవుట్ పీపుల్ అన్నాం కదా. చీకటిలో నుండి ఎక్కడికి పిలవబడిన వాళ్ళు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన వారం. ఇంతకుముందు చీకటిలో ఉండేవాళ్ళం, చీకటి పనులు చేసేవాళ్ళం, చీకటి వ్యవహారాలు చేసేవాళ్ళం. ఆ చీకటిలో మళ్ళీ పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము ఇప్పుడు మనం. ఇప్పుడు మనం ఎవరో చెప్పిన అక్కడ అంటాడు చూడండి, మీరు ఏర్పరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజ. మీరు దేవుని సొత్తు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అంటూ కింద అంటాడు చూడండి 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. వన్స్ అపాన్ ఏ టైం లాంటి జీవితం కాదు, ఒకప్పుడు ప్రజగా లేరు, ఇలా దేవుని ప్రజలండి, దేవుని పిల్లలండి. మనల్ని చూసి ఎవరన్నా అంటున్నారు అలాగా? కనీసం మనకైనా ఆ ఫీలింగ్ కలుగుతుందా? అలా మనం జీవించాలి. చూడండి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. దేవుని ప్రజగా నిశ్చయంగా మనం ఉంటే, దేవుని పిల్లలకు తగినట్టుగా మనం ఉంటే, మనల్ని చూచినప్పుడు కష్టం కలిగితే, ఇక్కడ కంట తడిపెడితే అక్కడ ఆయన కనికరం వచ్చేస్తుందండి. అలాగా మనల్ని చూచి ఆయన కనికర పడిపోవాలంటే అంటున్నాడు, ఒకప్పుడు ప్రజ కాదండి, వీళ్ళ దేవుని ప్రజ అండి అన్నట్టు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అలా ప్రత్యేకంగా ఉండటానికి ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ బలిపీఠం చుట్టూ కందకం దవ్వించాడండి. అగ్ని దిగటానికి కారణం, అగ్ని దిగి ఈయన ప్రార్థన చేస్తున్న అగ్ని దిగటానికి గల కారణం ఏంటి? 12 రాళ్ళు, లెక్కల్లో మనిషి ఆయన. ఈ 12ని ఒక్కటిగా క్లబ్ చేశాడు, అంటే ఒక యూనిటీ కనిపిస్తుంది, ఐకమత్యం. యూనిటీ ఎక్కడుందో అక్కడ బ్లెస్సింగ్ ఉందండి. 133వ కీర్తనలో మనం చూస్తాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అంటూ ఆ లాస్ట్ వచనంలో అంటాడు, ఆశీర్వాదము శాశ్వతీయం అచల ఉండవాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉండాలి, ఏ ఇళ్ళల్లో ఉండాలంటే ఐకమత్యం కలిగిన నెలల్లో. ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. అంటే ఇద్దరు ముగ్గురు ఒక మనసుకు వస్తే అక్కడ ఉంటాడు ఆయన. కనుక ఒక్క రికార్డ్, ఒక్క అనే ఫీలింగ్ వచ్చేద్దామండి. అలా మనం వచ్చేద్దాం, ఒక్క యూనిటీకి వచ్చేద్దాం. ఇక రెండవది అంటున్నాడు, 12 రాళ్ళు ఒకటిగా పెట్టాడు. రెండవది కందకం ఒకటి తవ్వించాడు, అంటే సపరేట్ చేశాడు మిగతా లోకం నుండి, మిగతా నేల నుండి ఈ నేలను సపరేట్ చేశాడు. ప్రత్యేకించబడింది, ఇది ప్రత్యేకించబడింది. ఇక మూడవది ఆయన ఏం చేశాడు ఒక్కసారి చూద్దాం చూడండి. ఇక ఆయన చేసిన మూడవ పని 33వ వచనం చూద్దాం, క్రమముగా కట్టెలను క్రమముగా పేర్చి, కట్టెలను క్రమముగా పేర్చి. అంటే ఎట పడతాడు చేయలా, క్రమంగా పేర్చారు కట్టెలు దాని మీద. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, ఒక క్రమశిక్షణ జీవితానికి సాదృశ్యం. భక్తి చేస్తున్నాం అయితే ఉపవాసం ఉండి ఆ రోజంతా ఏడ్చి ప్రార్థన చేస్తాం, లేదన్న ప్రార్థనే ఉండదు. ఎట పడితే అట భక్తి అన్నమాట. అటు కాదు, ఒక క్రమం పెట్టుకుందాం. పొద్దున్న ఈ టైం నుండి ఈ టైం వరకు అండి, ఆ టైంలో మీ అమ్మగారు ఎక్కడున్న ప్రాంతంలో, లేకపోతే మీ నాన్నగారు ఎక్కడున్న ప్రాంతంలో, ఆ టైంలో ఏం ప్రార్థనలో, సాయంత్రం ఈ టైంలో ఎక్కడ ఏం, ఆ టైంలో ప్రార్థన ఉంటారు, రాత్రి టైంలో ఆ టైంలో ప్రార్థన ఉంటారు. అంటే ఒక క్రమం, ఎన్నాళ్ళు ఎటబడితే అట భక్తి చేసాం, ఒక క్రమం పెట్టుకుందాం. ఈ టైం నుండి ఈ టైం వరకు ప్రార్థన చేయాలి, ఈ టైం నుండి ఈ టైం వరకు బైబిల్ రీడింగ్, ఈ టైం నుండి ఈ టైం వరకు దేవుణ్ణి స్తుతించి గణపరచడం. అంటే ఒక క్రమం పెట్టుకుందాం, ఆ క్రమం పెట్టుకొని క్రమశిక్షణతో మనం భక్తి చేద్దాం. మరి గుడికి ఎలా వచ్చేద్దాం? గుడికి మనం మన చిటి నగర ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, 8కి ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైనా తప్పు అయిద్దా? 8కి ఒక 5 నిమిషాలు ముందు వస్తే తప్పు అవ్వదుగా. మన సంఘంలో ఆల్రెడీ కొంతమంది 8కి ముందు 7:30కే వచ్చి ప్రార్థనలో కొద్దిసేపు ప్రార్థనలో గడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు నుండి మనం తీర్మానం చేసుకుందాం, ఎందుకంటే అగ్ని దిగి రావాలంటే మనం కూడా తీర్మానం చేసుకుందాం, నేను ఒక 5 నిమిషాలు ముందే ఉంటానయ్యా. 8 స్టార్ట్ అంటే నేను 8కి ఎంతకైనా ఒక 5 నిమిషాలు ముందే వచ్చి నేను సన్నిధిలోకి వచ్చాను. కృష్ణలంకలో 10 ఆరాధన స్టార్ట్ అంటే 5 నిమిషాలతో ఒక 10కే నేను వచ్చి కూర్చుంటాను ఆరాధనలో. ఇదివరకల్లాగా నేను 12:30కి 12:30కి ఇక అరగంటలో అయిపోద్దానక 5 నిమిషాలు అయిపోద్దానక వచ్చి కూర్చొని అబ్బా స్తోత్రం హల్లెలూయా నేను కూడా గుళ్ళో కూర్చున్నాను అనే ఆ క్రమం లేని భక్తిని ఇక్కడ నుండి చేయనయ్యా. క్రమశిక్షణతో ప్రార్థన చేసేటప్పుడు కూడా, ఇంట్లో పర్సనల్ ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఒక క్రమం పెట్టుకుందాం. ఈ టైంలో ఈ టైంలో ఎక్కడ ఉండాలి గుళ్ళో, ఆ టైంలో ప్రార్థనలు ఉండాలంతే. నీ ఇంట్లో ప్రత్యేకమైన స్థలం కేటాయించుకుని ఆ స్థలంలో ప్రార్థనలు ఉండాలంతే. ఇంట్లో ప్రార్థన విషయంలో ఒక క్రమం, గుడికి వచ్చే విషయంలో ఒక క్రమం,
జీవితం జీవించే విషయంలో క్రమం అండి, ఒక క్రమశిక్షణతో. అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి అంటాడంట. రేపు పొద్దున మనం పరలోకం వెళ్ళినప్పుడు క్రమం లేకపోతే భక్తి చేస్తున్నాం, ఎట్టబడితే అట భక్తి చేస్తే రేపు పొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు అక్రమం చేయవాళ్ళు తొలగిపోండి. మీరు ఎవరో నాకు తెలియదు. అమ్మమ్మమ్మ ఎంత భయంకరమైన భక్తి చేస్తున్నాం, ఎలాగో డిసైడ్ అయ్యాం భక్తి చేయడానికి. అదేదో క్రమంతో చేయొచ్చుగా, అగ్ని దిగిద్దండి, ప్రార్థనకు జవాబు వస్తుందండి. మనం చేసే భక్తి ఒక క్రమంతో చేద్దాం, ఒక క్రమశిక్షణతో చేద్దామండి, క్రమశిక్షణతో చేద్దాం. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు క్రమశిక్షణతో భక్తి చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో ఒక మాట గుర్తు చేయనా మీకు. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టిన ఆ సన్నివేశం దగ్గర మనం వెళితే కొండ మీద వాళ్ళంతా కూర్చున్నారు. వీళ్ళందరూ భోజనం పెట్టాలన్నారు యేసయ్య. అయ్యా ఏముందయ్యా, ఏమీ లేదు, అరణ్యంలో ఉన్నాం, కొండ మీద ఉన్నాం, ఇక్కడ ఏం తీసుకొస్తాం, ఇంతమందికి, తక్కువ మంది ఉన్నారా, పురుషులు 5,000 మంది ఉన్నారు, స్త్రీలు ఇంకా బోల్డ్ అంతమంది, పిల్లల బోల్డ్ అంతమంది ఉన్నారు, ఎందుకయ్యా ప్రార్థన చేసి పంపించే, ఎవరి దారిన వాళ్ళు పోతారు, ఎవరు తిప్పలు అలా పడతారు. నోనో, వీళ్ళందరూ తృప్తిపరిచి పంపించాలి, నా దగ్గరికి వచ్చారు, వీళ్ళని సాటిస్ఫై చేసి పంపించాలని అన్నాడు. సరే నీ ఇష్టమయ్యా అన్నాడు. అందులో ఆంధ్రయ్య ఒకరిని ప్రేరేపించి ఓ పిల్లగాడి చేతులు ఉన్నాయా, ఓ చిన్న మూట తీసుకొని చేసే చేతిలో పెట్టాడు. ఆ చిన్న మూటలో ఎంత ఉంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు వాటిని బ్రేక్ చేసే ముందు ఆయన ఏమంటాడంటే, అరే బాబు అందరిని లైన్ లైన్ కూర్చోబెట్టండి. కొండ మీద ఎలా కూర్చుంటారు, లైన్ లైన్ ఉంటారా, ఎడబడితే అటు ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ లైన్ లైన్ కొండ మీద కూడా లైన్ మీద లైన్లో కూర్చోబెట్టమన్నాడండి. ఎలాగది, అది కూడా చెప్తున్నాడు, 100 మందిని 50 మందిని లైన్ లైన్ కూర్చో అంటే ఒక క్రమం అద్భుతం. అక్కడ జరగాలంటే అక్కడ ఒక లైన్ ఉండాలి, ఒక క్రమం ఉండాలి. గుడికి వచ్చేటప్పుడు ఒక క్రమం, ప్రార్థన చేసేటప్పుడు ఒక క్రమం, భక్తిని ఒక క్రమంగా పెట్టి మనం చేద్దామండి. అలా చేసిన తర్వాత అందరిని కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ముక్కలు చేసి వీటిని పంచిపెట్టండి. వాటిని పంచిపెడుతూ ఉంటే అప్పుడు అందరూ కడుపు నిండా తినగా, తృప్తిగా తినగా ఇంకా 12 గంపల రొట్లు మిగిలినాయండి. అద్భుతం కదండి, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ప్రార్థనలకు జవాబులు రాబోతున్నాయి. అలా జరగాలంటే మనం క్రమంతో చేద్దామండి, ఒక క్రమశిక్షణ పెట్టుకుందాం, క్రమశిక్షణగా చేద్దాం. ఇప్పుడు క్రమంగా కట్టెలు పేర్చాడు. ఇప్పుడు ఈ కట్టెలు అవ్వకముందు ఎక్కడ ఉన్నాయి, కట్టెలు అవ్వకముందు అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే చెట్లుగా ఉన్నాయి. అన్నీ చెట్లుగా ఉన్నాయి, అన్నీ ఏం చేశారు, చెట్లన్నిటినీ నరికి ఆ నరికిన వాటిని ఏం చేశారు, సైజులు కోసి ముక్కలు చేసి, అంటే చెట్టుగా ఉన్నదాన్ని అక్కడ నరుకుతారు, అక్కడ నుండి దాన్ని కోస్తారు, ముక్కల సైజుల ముక్కలు చేస్తారు, అలా ముక్కలు చేసి తీసుకొచ్చి పెడతారు. అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ముక్కల కట్టి మీద పేర్చిన తర్వాత ఏ చెట్టు అండి ఇది, ఏ చెట్టు అండి ఇది, వేపదా లేకపోతే ఇది ఇది టేకా, ఇక వంశ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వేప టేక ఏం తెలియదు. ఇక్కడ చెట్టుగా ఉంటేనేమో అది ఏంటో తెలిసిద్ది, అది ఏ జాతో, ఏమంటే ఇది టేక జాత అండి, ఇది వేప జాత అండి, ఇది ఇది గుగ్గులమండి, ఇదేమో ఇంకోటి అండి, ఇది అదే అది చెట్టుగా ఉంటే దాని దాని గుణం ఏంటో చెప్తాం. అది చెట్టు నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి అదేంటో తెలియదు. ఇంక అంతే, కట్టెలకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక కట్టెలు అంతే, ఇవన్నీ కట్టెలు. గుళ్ళోకి రాకముందు మనం సంథింగ్, గుళ్ళోకి వచ్చిన తర్వాత మనం సంథింగ్ అనే బ్యానర్ ఉన్నది, ఇక విఆర్ వన్ అంతే. పలానా క్యాస్ట్ అనే బ్యానర్ ఉన్నది, ఇక పలానా ఐడెంటిటీ ఉండదు. మనం అందరం వచ్చేటప్పటికి ఎవరంటే విఆర్ క్రిస్టియన్స్ అంతే, విఆర్ క్రైస్ట్ ఫాలోవర్స్ అంతే. ఆయన్ని సేవిస్తున్న వాళ్ళం, ఆయన వెంబడిస్తున్న వాళ్ళం, ఆయన పిల్లలం, దట్స్ ఆల్ అంతే. ఇక వేరే ఐడెంటిటీ ఇక్కడ కట్టిగా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఐడెంటిటీ ఉండదు. ఇంకా అలాగా కోయబడి అంటే అవన్నీ కోయబడి ముక్కలు చేయబడి ఇక ఆ ఐడెంటిటీ కాదు. ఇప్పుడు కట్టెలు, ఏ కట్టెలు అంటే బలిపీఠం మీద ఉన్న కట్టెలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అలాంటి కట్టెలుగా మారుదముగాక. అలా మనం మారాలి, క్రమంగా భక్తి చేయాలి. ఈయన అలా చేశాడు, అందుకేనండి అగ్ని దిగింది. ఇప్పుడు ఆ కట్టెలు పేర్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏం చేశాడు, ఇంకా ఏం చేశాడు ఒక్కసారి అక్కడ మనం చూస్తే, కట్టెలను క్రమముగా పేర్చి 33వ వచనం, ఎద్దును తున్నకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి. అంటే ఇప్పుడు ఎద్దును ఏం చేశాడు, తున్నకలుగా కోసేశాడు, మొత్తం తునకలతో ముక్కలు ముక్కలుగా కోసి పడేశాడు, దాని మీద వేసాడు అంతే, ముక్కలు ముక్కలుగా. ఏమన్నా సజీవంగా ఇవ్వచ్చుగా, సజీవంగా కట్టెల మీద పెట్టవచ్చుగా, కట్టెల మీద సజీవంగా పెట్టామనుకోండి తల ఆడిస్తుంది ఒకసారి, ఒకసారి తోక ఆడిస్తుంది, ఒకసారి కాలు ఆడిస్తుంది, ఇక ఆడింపులు ఉండో, మొక్కలుగా చేసి దాని మీద గచ్చిప్గా ఉంటుంది అంతే, ఇంకా ఏం మాట్లాడదు, ఒలుకు పలుకులేదు, ఇంకా అట్లా ఉంటుంది అంతే, పడి ఉంటుంది. మరి మామూలుగా సజీవంగా ఉన్నప్పుడు తల ఎగరేస్తూ ఉంటుంది, ఇది తల ఎగరేస్తూ ఉంటుంది, లేకపోతే తోక ఎగరేస్తూ ఉంటుంది, లేకపోతే కాలు ఎగరేస్తూ ఉంటుంది,
మనం దేవుని మందిరంలో అగ్ని దిగొచ్చే ప్రార్థన చేయాలంటే, లేకపోతే మన ప్రార్థనలకు జవాబు దిగి రావాలంటే ఈ ఎగరేసే సందర్భాలన్నీ చచ్చిపోవాలి. అవి సావాలి. యేసయ్య ముందుకు వచ్చేటప్పటికి అవి సావాలి. అపొస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించవాడు నేనే కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే నేను సిలువ వేయబడ్డాడు, చచ్చిపోయాడు సిలువలో, ఇక జీవించేది క్రీస్తు. ఆయన ఇంకోతోటి అంటాడు, నేను దినదినము చనిపోవుచున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుచున్నాను. అంటే రోజు రోజుకి చనిపోతున్నాడు. అని ఇంకోచోట అంటాడు, జీవించు వారు ఇక మీదట తమ కొరకు జీవించక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించండి. అంటే మనతో కూడా చెప్తున్నాడు ఆ మాట, నేను ఎలా జీవిస్తున్నా క్రీస్తు కోసం చనిపోయిన వ్యక్తిగా జీవిస్తున్నా, మీరు కూడా అలా జీవించండి. చచ్చిపోయి మొక్కలేసి బలిపీఠం మీద పుట్టిన తర్వాత, ఏయ్ ఈ మొక్క తీసాడేటా, ఆ మొక్క ముందు పెట్టావు, నన్ను వెనక పెట్టావేంటి అంట, ఈ మొక్కలో ఎట్ట వేస్తే అట్ట పడుంటాయి అంతే. మనం ఆయన నమ్ముకున్న మనం దేవుని బలిపీఠంగా కట్టబడుతున్నాం, బలిపీఠం మీదకి వచ్చాం. మనం చచ్చిన వారి వలె ఉండాలి. ఈ చచ్చిన వారి వలె ఉంటే ఎవడైనా వచ్చి ఏదైనా కామెంట్ చేసినా సరే ఏం దానికి రెస్పాన్స్ ఉండదు. ఎవడైనా మనల్ని అట్ట అంటోడో ఇట్ట అంటోడో అని గబుక్కుమని ఏదైనా మాట ఇసిరేసినా సరే ఏం ఉండదు. ఏంట్రా చచ్చినోడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఈ పనికి మాలినోడు అట్ట అంటోడు ఈడు ఇట్ట అంటోడు దున్నపోతీడు దౌర్భాగ్యుడని భయంకరంగా బండభూతులు తిడతాడు అనుకోండి, ఎవడైనా వచ్చి శత్రువు వచ్చి చూసి వాళ్ళంతా అలా నుంచో నాలు ఏడుస్తున్నారు అవతల ఈడు ఇక్కడ నిలబడాడు కినపడేటట్టు ఆడి చెవుల దగ్గరకు వచ్చి తిడతనాడు, పనికి మనలోడు వదరబోతీడు అట్టంటోడు ఇట్టంటోడు దున్నపోతు పంది ఇడు కుక్క అని తిడతామన్నాడు అనుకోండి, అరే పెచ్చ పెచ్చగా ఉందా అని లేచి కూర్చొని పెచ్చ పెచ్చగా ఉందా ఏంట్రా మాట్లాడుతున్నావు అంటాడా, అండవు. ఆడేమన్నా అనుకో, ఆడి నోరు పడిపోయే వరకు తిట్టుకున్నా సరే ఒలుకు పలుకు ఉండదు. ప్రభు నమ్ముకున్న తర్వాత మనం కూడా అలా మారిపోవాలండి. ఒకవేళ మన చెయ్యి ఆడుతుందేమో ఒక్కోసారి, మన కాలు ఆడుతుందేమో ఒక్కోసారి, మన డోరు ఆడుతుందేమో ఒక్కోసారి స్పీడ్గా, తలకాయ ఆడుతుందేమో ఒక్కోసారి స్పీడ్గా, వద్దు అవి కొద్దిగా చచ్చినట్టు ఉండాలంతే. అలా ఉంటేనేనండి ప్రార్థనకు జవాబు దిగుద్ది. నా వల్ల కాదండి అలా ఉండలేనంటే చెప్పియ్యు. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను, ఎందుకంటే ప్రార్థనకు జవాబు రావాలంటే అగ్ని దిగి రావాలంటే ఇదిగో ఈ పని చేయాలి, ఇలాగ చేయాలండి. ఇలాగ మనం ఉండగలిగితే ముక్కలు ముక్కలు బలిపీఠం మీద అలా వేయలా ముక్కలు ముక్కలుగా చేసేసాడు అంతే, ఇంకా అలప్పడుంది అంతే, ఇక దాంట్లో ఒలుగు పలుకు లేదు అలప్పడుంది. అంటే మనం ప్రభుని నమ్ముకున్న మనం అలా మారిపోవాలండి, అలాంటి మార్పు మనలో వచ్చునుగాక, ఆమేన్. ఇప్పుడు ఇంకొక మాట మనం చూద్దాం. అగ్ని దిగి రావడానికి గల కారణం, మరొక కారణం ఏంటి? ఆ కింద మనం చూస్తే ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచూ ఉండగా, 33 చదువుతున్నాను 3 జనులు చూచుచూ ఉండగా మీరు 4 నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మీదను కట్టెల మీదను పోయుడి అని చెప్పాను. 4 అంటే తొట్టికి ఎన్ని నీళ్ళు పడతాయి, ఎన్ని బిందులు నీళ్ళు పడతాయి? ఓ తొట్టికి కనీసం 10 నిలబడతాయి. ఓ తొట్టికి కనీసం నేను చెప్పింది 10 నీళ్ళు పట్టినాయి అనుకోండి ఓ తొట్టులో, అదే 10 నీళ్ళు పట్టినాయి ఓ తొట్టులో. ఇప్పుడు అలాంటి తొట్లు ఎన్ని తొట్లు అంట? 4 నీళ్ళు పోయమన్నాడు. సరే తీసుకొచ్చి పోసాను. ఎక్కడ? ఈ బలిపశువు మీద. ఆ బలిపశువు మీద పోస్తే అలా కట్టెలన్నీ బలిపశువు కట్టెలు మొత్తం తడిసిపోయి అలా కింద రాళ్ళు తడిసిపోయి కింద కందకం దగ్గరికి వెళ్ళిపోయినాయి నీళ్ళన్నీ. ఈయన మళ్ళీ చూడండి 34 అది అయిన తర్వాత 2వ మారు కూడా ఆ ప్రకారమే చేయడం చెప్పాను. మళ్ళీ 2వ మారు ఇంకో 4 నీళ్ళు తీసుకురాన్నాను, మళ్ళీ పోశారు, మళ్ళీ ఫుల్ ముద్ద ముద్ద అయిపోయింది. అక్కడితో ఆపాడా? ఇంకా చూడండి 34 3 అలాగూ చేసి 3వ మారు కూడా చేయడం చెప్పాడు. 3వసారి కూడా 4 నిలిపి మళ్ళీ పోసాడు. ఎన్ని నీళ్ళండి బాబు, 4 12 నీళ్ళు అంటే 12 నీళ్ళు అంటే నేను అనుకున్నాను 12 ఇంటూ 10 ఏంటి 180 అంటే దాదాపు ఒక డ్రమ్ము నీళ్ళు పోసాడండి. డ్రమ్ము నీళ్ళు అంటే ఎక్కువే, ఇంకెక్కువే 12 నీళ్ళు అంటే అన్ని నీళ్లు. ఏమండి ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అంత నీరుందా అంటే చాలా కష్టం.
కానీ తెప్పించే రాజు ఉన్నాడుగా అక్కడ, రాజు చెప్పి తెప్పిస్తున్నాడుగా. నీళ్లు దొరక్కపోతేనే కదా కరువు వచ్చేది, నీళ్లు దొరకని రోజులు అయ్యి. అలాంటి నీళ్లు లేని పరిస్థితుల్లో ఇన్ని తొట్లు నీళ్లు పోశాడు బలిపీఠం మీద. బలిపీఠం మీద అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుడు అనే సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు దేవుడు అనే సబ్జెక్ట్ తనకి ఎంత ముఖ్యమో చెప్పనా? ఆ రోజుల్లో నీళ్ళు అంటే ముఖ్యం. నీళ్లు దొరికితే చాలు, కరువు దినాల్లో నీళ్ళుంటే చాలు అమ్మాయ్యా, నీళ్ళుంటే చాలు, తిండి లేకపోయినా పర్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నీళ్లు 12 తొట్లు పోసాడంటే ఈయనకి దేవుని సన్నిధి విలువైన నీళ్లు కన్నా దేవుని సన్నిధే ఎక్కువ. తను దేవుని సన్నిధిని ఎంత ప్రాముఖ్యంగా ఇచ్చాడో చూడండి, దేవుని సన్నిధిని ఎంత విలువగా ఇచ్చారో చూడండి. దేవుని సన్నిధి ఇప్పుడు అన్నిటికంటే విలువైన నీళ్లు కావచ్చు, కానీ ఆ నీళ్ల కంటే విలువైనది నా దేవుని సన్నిధి. 12 తొట్లు నీళ్లు పోసేస్తుంటే ఎందుకు ఇంత వేస్ట్గా పోసేస్తున్నారు అని జనమంతా తిట్టుకొని ఉండొచ్చు. ఈ నీళ్ళు లేకగా సస్తున్నాం మేము, ఇప్పుడు ఈ నీళ్లు 12 తొట్లు పోసారు, ఎందుకింత వేస్ట్, ఎందుకింత వేస్ట్ అందరూ చూస్తూ ఉండొచ్చు. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే తనకంత విలువైనదని చెప్పకనే చెప్పాడండి తన క్రియల ద్వారా. మన నోటితో చెప్తాం కానీ క్రియల్లో చెప్పం. మరియ కూడా క్రియల్లో చెప్పిందండి. ఎలాగో చెప్పనా? తన చచ్చిపోయిన తన తమ్ముణ్ణి బ్రతికిస్తే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్లో అచ్చ జటా మాంసి సేరున్నార ఎత్తు అత్తరు తీసుకుని వచ్చి, అంటే ఖరీదైన అత్తరు, ఆ రోజుల్లోనే లక్షల ఖరీదైన అత్తరు, ఆ అత్తరు తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద, ఆయన ఆయన మీద పోస్తుంది ఆ అత్తరు. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమండి పేదోడు లైఫ్ టైం బతికేస్తాడు అంత అత్తరు, అంత అంత ఖరీదైన అత్తరు ఇలా వేస్ట్ చేస్తుందంటే. ఆయన అన్నాడు, ఈమె పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది, భూమున్నంత వరకు ఆమె పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈమె నా భూస్థాపిత కార్యక్రమం జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమం నన్నెంత విలువగా ఎంచింది. అండ్ ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుణ్ణి మనం ఎలా ఎంచుతున్నాం? మాటల్లో దేవుడు అంటే నాకు ప్రాణం అండి, దేవుడు అంటే నాకు అద్దండి, దేవుడు అంటే నాకు ఇద్దండి, అబ్బ దేవుడు అంటేనండి ఒకటి మాటలేనా, ఏమన్నా క్రియలో చూపిస్తున్నాం. ఇదిగో క్రియల్లో చూపిస్తుంది అక్కడ దైవ సన్నిధి ఎంత ముఖ్యమంటే, దేవుడు నాకు ఎంత ముఖ్యమైనవాడు అంటే ఆ రోజుల్లో నీళ్లు ముఖ్యం. ఆ నీళ్ల కన్నా ఏది ఎక్కువ కాదు అక్కడ. ఎందుకంటే కరువు దినాలు 3.5 సంవత్సరాలు అసలు ఆ నీళ్ళు లేకే కదా తహతహలాడిపోతాం. ఆ నీళ్లు ఇప్పుడు ఈ సన్నిధి మీద అలా పో వేస్ట్గా వేస్ట్ చేస్తున్నాడని జనానికి అనిపించదు కదా, అని వేస్ట్ కదా ఆయనకి విలువ, ఆయనకి అది విలువైంది. దేవుని సన్నిధి ఆ నీళ్ల కన్నా విలువైనది. 12 తొట్లు నీళ్ళు అంటే ఎన్ని నీళ్ళు ఊహించండి మీరు, అంత విలువైంది దేవుని సన్నిధి తనకి. సూపర్ అండి, సూపర్. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిని అంత విలువగా ఎంచిన మరియను ధన్యురాలుగా అన్నాడు. దేవుని సన్నిధిని విలువగా ఎంచిన ఏలియాను కూడా దేవుడు ధన్యుడిగా చేశాడు, మరణమే లేకుండా పరలోకం తీసుకెళ్లిపోయాడు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఈరోజు దేవుని సన్నిధి ఏంటి మనకి, ఎలాంటిది, ఎంత ఎక్కువగా ఎంచుతున్నాం? ఇప్పుడు 12 తొట్ల నీళ్లు పోసి ఇప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా ఎలాగా, ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. ప్రార్థన చేసినప్పుడు నిద్రమోహం ప్రార్థన కాదు, ఆయన ప్రార్థన చేస్తుంటేనే మంట రగులుతుంది ప్రార్థనలో. ఈరోజు మీరు ప్రార్థన చేసినప్పుడు తలకై తీసుకెళ్లి మంచం మీద పెట్టేసి సగం నిద్ర సగం ప్రార్థన, సగం నిద్ర సగం ప్రార్థన, నేను నిద్రమోహం ప్రార్థన అంట. అలాంటి నిద్రమోహం ప్రార్థన, ఆవలింతల ప్రార్థన, మీరు మాట్లాడుతున్నప్పుడు రావు ఆవలింతలు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం ఓ తెగ ఆవలింతలు వచ్చేస్తాయి. నేను అంటే నా ప్రార్థన అనేది ఇంట్రెస్ట్ ఉంటే రాదు. దేవుని ప్రార్థన చేసినప్పుడు ఎవరి ముందు మనం మోకరిస్తున్నాం? మనల్ని సృష్టించి సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త ముందు మోకరిస్తున్నాం మనం. ఆ సృష్టికర్త ముందు మోకరించినప్పుడు ఎంత భయభక్తులతో ఉండాలండి మనం, ఎంత శ్రద్ధగా. సీఎం గారితో మనకి అపాయింట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆయన ముందుకు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఆయన ఆవలిస్తూ నిద్ర చేస్తామా? ఆలోచించండి, సీఎం గారు ముందు ఆ పని చేస్తామా? ప్రార్థనలో మోకరించినప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆ పని? మరి ఆలోచించండి, ఇంట్రెస్ట్గా చేద్దామండి. భక్తి ఆసక్తిగా చేశాడండి, ఆసక్తి ఇంట్రెస్ట్. ఆసక్తి అంటే మంట రగులుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు, చేసినంతసేపు రగలాలండి. అసలు మండాలి ఇక్కడ, ఇక్కడ మండాలి, ముందు గుండెల్లో మండాలి. ఇక్కడ గుండెల్లో మండితే అప్పుడు అగ్ని మండిద్ది అక్కడ. ఇక్కడ గుండెల్లో మండుతుంది, మంట రగులుతుంది గుండెలు, అలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తాడు ఏసై కూడా, అలాగే ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఏసై ఎలా ప్రార్థన చేశాడు మీకు ఒకసారి హెబ్రిల్కు రాసిన పత్రికలో నేను చూపిస్తాను, చూడండి. హెబ్రిల్కు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడానికి కారణం ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసినప్పుడు మనలో కొంతమంది చేస్తారు చూడండి, అర్ధన అంటే ఏంటి, అసలు ఆ ప్రార్థనలో ఏంటి యాక్షన్? అంటే నోరు పెగలలో ఏ మోగోళ్ళ ఏంటి ప్రార్థన రాదా? నోరు తెరిచి మాట్లాడలేరా? రోదన రావాలండి. చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ దినములలో శరీరధారి అయిన దినం మహారోదనతో రోదన చేశాడు. మహారోదన, కన్నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. ఎవరు ఏసయ్య అండి? నేను చెప్పేది ఒక మానవుడు కాదు, సాక్షాత్ భగవంతుడు ఆయన ఈ భూమి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు మహారోదనతో కన్నీళ్లతో అలా ప్రార్థన ఏసయ్యే అలా ప్రార్థన చేయాల్సిన నెసెసిటీ ఉంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? అలా ఆసక్తితో ప్రార్థన చేశాడు. దీని గురించి యాకోబు పత్రికలో ఏలియా ప్రార్థన గురించి అక్కడ మాట్లాడుతూ అంటాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అంటాడు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక ముగించేస్తున్నానులేండి, కంగారు ప్రధానికి. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థించగా, అంటే మరలా ఎలా ప్రార్థించ, మరలా అదే ఆసక్తితో ప్రార్థింపగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. ఈయన ప్రార్థన ఆగాలి అంటే ఆగిపోతుంది, ప్రార్థన కురవాలంటే ప్రార్థన కురుస్తుంది. కారణం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాడు? ఆసక్తి, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా చేస్తున్నాడు. తీర్మానం చేసుకుందామండి ఆసక్తిగా ప్రార్థన చేయటానికి. తీర్మానం చేసుకుందామండి ఆసక్తిగా ప్రార్థన చేయటానికి. ఈ వాక్యం మనలో మార్పును తెచ్చునుగాక. అలాంటి ప్రార్థనాపరులుగా మనందరము మారిపోదుంగాక. అలాంటి ప్రార్థనాత్మను దేవుడు మనందరి మీద కృమ్మరించునుగాక. అలా చేద్దామండి. నీట్గా ఏదో ఇలా ఊగుతూ ఏదో ఊరికినే స్టైల్గా ఏంటండి బాబు, దేవుడి ముందు స్టైల్ ఏంటండి? దేవుడి ముందు వద్దండి అలాంటి రోదన. ఏసయ్యే రోదన చేస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మనమేంటండి ఫ్యాషనా ప్రార్థన చేయటంలో? ప్రార్థన దగ్గర ఫ్యాషన్లో స్టైల్లో వద్దండి. మర్చిపోదాం మనల్ని మనం, ఆయన ముందున్నామనే గ్రహింపుతో రోదన చేస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. మంట రగలాలి గుండెల్లో. అలాంటి రగులుతూ ప్రార్థన చేస్తే అగ్ని దిగిద్ది, ప్రార్థనకి జవాబు దిగిద్ది. ఏలియాలో నుండి మనం కొన్ని విశేషాలు నేర్చుకున్నాం. ఏమంటే ఏలియా ప్రార్థనకి జవాబు, అగ్ని దిగింది, జవాబు రావడానికి కారణం ఏంటి? మొదటి మాట, పడద్రోయబడి ఉన్న పరిస్థితుల్లో ఉన్న బలిపీఠాన్ని తిరిగి కట్టాడు, బాగు చేశాడు. అది అతను చేసిన ఫస్ట్ థింగ్, బాగు చేశాడు. పడద్రోయబడి ఉన్న స్థితిలో ఉంది అది మళ్ళీ లేపి బాగు చేశాడు. అతను చేసిన రెండో పని ఏంటి? 12 రాళ్ళు తీసుకొని ఆ 12 రాళ్ళను క్రమంగా పేర్చాడు. అంటే ఒక ఐకమత్యం, 12 రాళ్ళను పేర్చాడు ఐకమత్యంలో ఒక్కటిగా పేర్చాడు అంతే. ఇక మూడో దాన్ని చేసిన పని ఏంటి? ఆయన చేసిన పని, కందకమూడు తవ్వించాడు, సపరేట్ చేశాడు. మిగతా నేలకి ఈ నేలకి సపరేట్ చేశాడు, బలిపీఠానికి దానికి సపరేషన్ అన్నమాట. మూడవది. ఇక నాలుగోది ఏం చేశాడు? కట్టెలను తీసుకుని వచ్చాడు, క్రమంగా పేర్చాడు, క్రమంగా పేర్చాడు. ఇక ఐదోది ఏం చేశాడు? వాటి మీద ఎద్దును వధించి దాన్ని చంపి ఆ ముక్కలేశాడు దాని మీద. ఆరవది ఏం చేశాడు? దాని మీద నీళ్లు విస్తారంగా 12 తొట్ల నీళ్లు పోశాడు దాని మీద. అంటే విలువైనది ఏసై సన్నిధి, దేవుడు విలువైన వాడు నాకని చూపించాడు. అక్కడ క్రియారూపకంగా చూపించాడు, మాటల్లో కాదు. ఏడవది, ఇక మోకరించి లేకపోతే చేతులెత్తి నిలబడి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగంటే ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏడవది, ఈయన ఇలా ప్రార్థన చేస్తుండగా జవాబు వచ్చింది. ఈ 7 అంశాల్లో మనం ఎలా ఉన్నాం? ఈ రోజు నిర్ణయం తీసుకుందాం. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకుని దానికి తగినట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మనం ఉన్నాం. ఏలియా లాక్డౌన్, ఏలియా లాక్డౌన్లో అతడు చేసిన పని ఈరోజు లాక్డౌన్లో మనం చేద్దాం. ఈరోజు లాక్డౌన్, ఏమంటే ఈ లాక్డౌన్ ఎన్నాళ్ళు ఉంటుంది పాస్టర్ గారు? ఏమో తెలంగాణలో 29 వరకు లాక్డౌన్, 70 డేస్ అంట. 70 డేస్ కంప్లీట్ లాక్డౌన్లో ఉందాం మనం. ఇదిగో పలానా సంథింగ్ ఎక్కడో ఇటలీలోనో ఎక్కడో 70 డేస్ లాక్డౌన్ ఉండటం వల్ల వాళ్ళకి సక్సెస్ఫుల్గా మరి పని అయిందంట. చైనాలోనో సంథింగ్ ఎక్కడో అయితే అక్కడ అయింది సక్సెస్ఫుల్. ఇక్కడ మనకు కూడా 0 రేటుకి వచ్చేయాలంటే మనం కూడా 70 డేస్ పాటిద్దాం. 29 వరకు వాళ్ళు ఆల్రెడీ దాన్ని అనౌన్స్ చేశారు. మరి మనకేమైందో తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను మనకు ఇక్కడ కూడా. ఒకవేళ మనకు కూడా అదే రావచ్చు,
లాక్డౌన్ 70 రోజులు ఉండొచ్చు, 70కి కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. చెప్తాను ఒకరోజు నేను 70 గురించి. ఒకసారి మనం ఆలోచిస్తే ఇదిగో లాక్డౌన్ టైంలో ఇది ఎత్తేక మునిపోయి మనం ఈ క్రమంలో పడిపోతామండి, భక్తి క్రమంలో పడిపోతాం. క్రమంలో పడిపోయి ఎలాంటి క్రమం అంటే ప్రార్థనలకు జవాబు చేస్తానా, నేను కూడా జవాబు వచ్చే ప్రార్థనలు చేసేవారిగా మనం మారిపోతాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఫలింపచేయునుగాక. కొంచెం నేను ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను ఏమనుకోవద్దు, కానీ మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఈ సందేశం ఖచ్చితంగా మనలో మార్పు తేవాలి. ఈ సందేశానుసారంగా మనం రెస్పాండ్ అయ్యి మనం ఆయనకి లొంగిపోవాలి. మన పద్ధతులన్నీ మార్చేసుకోవాలి. ఖచ్చితంగా మన పరిస్థితుల్లో అద్భుతాలు మనం చూడబోతున్నాం. కనుక అందరూ ఒక తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కన్ను మూసుకోండి. తలలు వంచండి, కన్ను మూసుకోండి. ఆసక్తితో మనం ప్రార్థన చేద్దాం. ఆసక్తితో మనం ప్రార్థన చేద్దాం. మన మధ్య పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించి ప్రభు మేము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్యా కనికరం చూపించండి. అయ్యా ఏలియా అతడు ప్రార్థిస్తూ ఉంటే ప్రభు అగ్ని దిగి రావడానికి గల కారణం ఏంటి? అతడు వర్షం కురవాలంటే కురుస్తుంది, వర్షం ఆగిపోవాలంటే ఆగిపోతుంది, అగ్ని దిగాలంటే అగ్ని దిగుతుంది. అతడు ఏది ప్రార్థన చేసినా జవాబు వస్తుంది, దానికి గల కారణం ఏంటి? అతడు చేసిన క్రమం, ఆ భక్తి క్రమం ఈరోజు మనం విన్నాం. మన జీవితంలో కూడా ఆ క్రమాన్ని మనం పాటించడానికి ఒక తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. అలా తీర్మానం చేసుకుంటూ కృపగల దేవుని వైపు చూద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపించి మన కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఈ లాక్డౌన్ టైంలో మనందరము కూడా ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. ఏలియా ఎంత మంటతో ప్రార్థించాడో ఆసక్తిగా ప్రార్థించారు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనందరినీ కూడా అటువంటి ప్రార్థనాత్మతో నింపబోతున్నారు. దేవుని సన్నిధిలో గోజాడే అనుభవంలోనికి, దేవునితో గడిపే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. ప్రభువా మనుషులతో మేము గడపక ప్రభువా, నీతో ఎక్కువ సమయం గడపాలయ్యా. నీకు మాకు కనెక్ట్ చేసేది ప్రార్థనే. దయచేసి ప్రభువా మా జీవితాలను మీరు మార్చండి. ఏలియా రోషముతో మంటతో ఎలాగైతే ప్రార్థించారో ప్రభువా, అటువంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. పడిపోయినటువంటి ప్రార్థనా బలిపీఠాలు దేవుడు కట్టబోతున్నారు అయ్యా, సహాయం దయచేయనట్టు ప్రార్థన చేద్దాం. విశ్వమంతటిలో కూడా గొప్ప శక్తి ప్రార్థనకే ఉంది. అటువంటి గొప్ప ప్రార్థనా శక్తిని మన సంఘాల్లో దేవుడు నింపబోతున్నారు. యేసయ్యా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు దర్శించబోతున్నారు. ప్రార్థన ద్వారా దేవుని మనం కదిలింప చేయగలము. ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ఏదైనా పొందుకోగలము. యేసయ్యా మా ప్రతి పరిస్థితిని చూచి జాలిపడేది నీ ఒక్కడవే. మన ప్రార్థనను బట్టి దేవుడు జాలిపడి మన స్థితిగతులను మార్చబోతున్నారు. సహాయము దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. గత కాలం ఎలాగో అయిపోయింది ప్రభువా, ఇప్పుడైనను నీ వైపు తిరిగి ప్రభువా మహారోదనతో కన్నీటితో నిన్ను ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని లేవనెత్తండి. ప్రియ దైవ జనాంగమా మన కుటుంబాలు దేవుడు దీవించబోతున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచమంతా ఉన్నా కూడా నీవు నేను ఆసక్తిగా ప్రార్థన చేయగలితే మనం దీవెన పొందబోతున్నాం. త్వరలో మనల్ని ఆశీర్వదించేది దేవుడే. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించేది ప్రార్థనా శక్తి. అటువంటి ప్రార్థనా శక్తితో నన్ను మీరు నింపండి ప్రభు. ప్రార్థన అనే బలిపీఠ నేను కడతాను ప్రభువా. ఐక్యత కలిగి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఐక్యత కలిగి మేము బ్రతుకుతాం. మా సంఘములో ఐక్యత కలిగి మేము ప్రార్థిస్తాం ప్రభువా. ఎక్కడైతే ఐక్యత కలిగి ఏక మనసు ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం చూడబోతున్నాం ప్రభువా. దయచేసి కృప తో నింపండి ప్రభువా. ప్రార్థనా మంటతో నింపండి అంటూ ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మన కుటుంబాలు ఎవరు ప్రార్థన వారిదే ఉందేమో, ఇప్పుడైనా మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థిస్తే ఖచ్చితంగా అక్కడ ప్రార్థనకు దేవుడు వచ్చి కార్యము చేసే దేవుడు మన దేవుడు.
అయ్యా సహాయం దయచేయండి అయ్యా. ప్రార్థన చేసుకోనటువంటి మనస్సుని దేవుడు మనకు కలిగించాలి. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయకుండా వ్యర్థముగా సమయాన్ని గడిపేయమో. నాకు మనసు లేదు ప్రార్థన చేయనని ఇప్పటి వరకు అనుకునేమో. దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థిస్తే ఆ ప్రార్థనే దేవుడు ఆలకిస్తారు, జాలి పడతారు, మన స్థితిని మారుస్తారు. ఈ లోక మనుషులు మన పరిస్థితులను చూచి జాలి పడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టి ఏడిస్తే మన దేవుడు జాలి పడే దేవుడు, మన పరిస్థితిని మార్చే దేవుడు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆయన సన్నిధిలో చేతులెత్తి మోకరించి హృదయాన్ని విప్పి అడిగితే ఖచ్చితంగా మన సమస్యలను చూచి జాలిపడి బాగు చేసే దేవుడు మన దేవుడు. యెషయా నిన్నే బ్రతిమాలుకుంటున్నాం. దిక్కుతోచని పరిస్థితిలో నీ వైపు చూస్తుంటే మమ్మలను ప్రభు నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి అంటూ ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో ప్రార్థనా పరులు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకను ప్రార్థనా పరులుగా మార్చాలి. ప్రార్థించే బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థించే బిడ్డలు కుటుంబంలో దేవుని యొక్క కృప ఉంటుంది. ప్రభు ఆ సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన రాదు అని అనుకుంటున్నాయేమో, దేవుని సన్నిధిలో మనసు విప్పి అడిగితే ఖచ్చితంగా మనకు ప్రార్థన దేవుడు నేర్పిస్తారు. యెషయా సహాయం దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. విత్తమంటువంటి వాక్యాన్ని దేవుడు ఫలింపచేయాలి. దావి జల్లింకను బలపరిచి పరలోకపు మర్మాలను దేవుడు బలపరిచి బయలుపరచాలని, తన యొక్క కృపతో నింపి ఆరోగ్యముతో నింపి దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. బాబును కూడా దేవుడు బలపరచుకోవాలని ప్రార్థన చేద్దాం. మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం. మన రాష్ట్రము కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. పట్టణ ప్రజల కొరకు, విజయవాడ పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రభువా మీరు కృప చూపించండి. అన్నాడు ఏలియా ఒక్కడే బలిపీఠము కట్టి ప్రార్థించాడు. ఒక అద్భుత కార్యం చూశారు. ప్రియ దైవ జనాంగమా, మనందరము కూడా ఏకీభించి ప్రార్థిస్తే మన దేశము రాష్ట్రము విజయవాడ పట్టణం మారిపోతుంది. ఖచ్చితంగా మనందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. వేలాది మందిని దేవుడు రక్షించబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నారు. అయ్యా సహాయం చేయండి, కృప చూపించమంటూ ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్ ద్వారా అనేక మంది కుటుంబాలు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. అటువంటి కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఇచ్చి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, సీఎం గారిని దేవుడు బలపరచాలి. డాక్టర్స్ను, అలాగే నర్సెస్ను, అలాగే దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. పోలీసు శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతగానో వారు ప్రాణాలు పెట్టి మీరందరూ కూడా ఎంతగానో ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి ప్రతి బిడ విషయంలో ఎంతగానో ముందుకొచ్చి సహాయపడుతున్నారు, వైద్యం చేస్తున్నారు, వారికి చేయుతనిస్తున్నారు. వారందరినీ దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాం. అయ్యా నువ్వు దహించు అగ్ని ఉన్నావని సెలవిస్తున్నావు. మేమంతా ప్రార్థిస్తున్నాం కరోనా వైరస్ను యేసు రక్తములో ప్రభు కాల్చివేయమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. పరలోకమునికి భూలోకానికి వారధం అంటుంది ప్రార్థనే. మనం మోకరించి ప్రార్థించినప్పుడు మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి ఆయన చెవి ఎగ్గుతారు. అయ్యా సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ప్రార్థనా పరులుగా, ప్రార్థనా బలిపీఠాలను కట్టేవారముగా దేవుడు ఉంచాలని, ఐక్యత కలిగినటువంటి కుటుంబాలుగా, ఐక్యత కలిగినటువంటి సంఘాలుగా దేవుడు ఉంచాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరము ఏకీభించి చిట్నార సంఘము కొరకు, అక్కడ బిడల కొరకు, అలాగే పటపట సంఘము కొరకు, అక్కడ ఉన్నటువంటి బిడల కొరకు, కృష్ణలంకి సంఘము కొరకు, అక్కడ ఉన్నటువంటి బిడలందరి కొరకు ప్రార్థన చేద్దాం.
మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచి వేయాలి. ఏ విధమైన బలహీనత పడకుండా దేవుడు తన కావిట్లో భద్రం చేయాలని ప్రార్థన చేద్దాం అయ్యా. మా సంఘ బిడ్డలందరూ చుట్టూ కంచి వేయండియ్యా, నీ కాపుదల ఉంచండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘం కొరకు ప్రార్థన చేద్దాం, బొగ్గులైన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం, రాజరాజపేట సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని మరొక్కసారి మూడు సంఘాల్లో ఉన్న మన యొక్క విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నార్ సంఘం కొరకు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి కొరకు, అలాగే కృష్ణలంకలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులందరి కొరకు, అలాగే పటమడ సంఘ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ సహాయం ఇచ్చేయండి, కృప చూపించి మేలు దాయిచ్చేయండి అయ్యా, కృప చూపించండి యేసయ్యా, సహాయము దాయిచ్చేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించి కృప చూపించాలని, దేవుడే మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని అయ్యా సహాయం ఇచ్చేయండి. అలాగే నాన్నగారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను దేవుడిచ్చి మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రతి నిత్యము కూడా మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. మీ అందరి కుటుంబాలను కూడా దేవుడు దీవించాలి, మీ అందరి కుటుంబాల్లో దేవుడు తన కృపను కుమరించాలని ప్రార్థన చేద్దాం. ఈ లాక్డౌన్ అయిన తర్వాత మన సంఘాలు దేవుడు దీవించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితిలో మనందరినీ దేవుడు నడిపించబోతున్నారు. ఇంతకాలము పనులు లేక ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక మాంద్యంలో ఉన్నాం, దానికి రెట్టింపు ఆశీర్వాదముతో దేవుడు నింపబోతున్నారు మనందరి కుటుంబాల్లో. ప్రభు ఆ సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. తాడేపల్లి శ్రీనివాస్ గారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం, కృప చూపించాలని. అలాగే దైవజనులందరి కొరకు ప్రార్థన చేద్దాం, దైవజనులందరి కుటుంబాల్లో దేవుడు మేలు చేయాలి. సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం, మా కుటుంబ సభ్యులందరినీ కూడా, దైవజనులందరినీ కూడా దేవుడు దీవించి మేలు చేయాలని, వారి సంఘాలు దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు ఆ సహాయం చేసి కృప చూపించండి, మేలు దాయిచ్చేయండి అయ్యా. విదేశాల్లో ఉంటుంది మన సంఘ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం, వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి చుట్టూ క్షేమకరమైన పరిస్థితిని ఇచ్చి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించిన దేవదేవునికి, మనందరము కూడా ఏకీభూతి చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నారని, పరిచర్లో సహాయపడుతున్న బాబు మహేష్ బాబు కొరకు, సుధాకర్ బాబు కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడు అయిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మరొకసారి రాత్రి కాలమందు ప్రభువా మమ్మల్ని దర్శించిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పడిపోయినటువంటి ప్రార్థన బలిపీఠాలు మరలా కట్టాలని ప్రభువా, నీ దైవజన్ నిలబట్టుకుని మాట్లాడిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు నాయన. అయ్యా మా యొక్క బలిపీఠము ప్రభువా నీ సన్నిధిలో ప్రభు కట్టి బాగు చేసుకోవడానికి మా అందరినీ హృదయాలు మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం. ప్రార్థనా శక్తితో మీరు నింపండి నాయన, ప్రార్థనా శక్తి మాకు కావాలని వేడుకుంటున్నాము యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. విశ్వమంతటిలో కూడా గొప్పది ప్రార్థనా శక్తి అంటున్నావు ప్రభువా. అయ్యా మేమందరము ఏకీభవించి ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా యొక్క ప్రార్థన ద్వారా కరోనా వైరస్ ను తొలగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు నాయన. యేసు రక్తములో మేమందరము కడగమంటుంది మేము నాయన, ఏక మనసు కలిగి నాయన, ఐక్యత కలిగి ప్రభా, కుటుంబాల్లో ఐక్యత, సంఘాల్లో ఐక్యత కలిగి ప్రభా, సమాధానము కలిగి నాయన, మేము ముందుకు వెళ్లే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. నువ్వు లేకుండా మేము బ్రతకలేము యేసయ్యా, ప్రతి నిత్యము కూడా నీ సన్నిధిలో మొరపెడుచున్న మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడవు, అద్భుతాలు చేస్తున్న దేవుడవయ్యా. ఈ రోజు వరకు మేము ఆరోగ్యముగా బ్రతికి ఉన్నామంటే ప్రభువా, అది కేవలము ప్రభువా నాయన నీ కృపే, నీ దయే తండ్రి నాయన. మరి ఎక్కువగా నీ సన్నిధిలో నాయన నీతో మాట్లాడుకునే అనుభవంలోనికి మమ్మల్ని మేము నడిపించమని వేడుకుంటున్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. వ్యర్థమైనటువంటి మాటలను వదిలి
పెట్టిన ఆయన నీతో మేము మాట్లాడుకోవాలయ్యా, నీతో మేము సహవాసం చేయాలయ్యా, అటువంటి భాగ్యములానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము యేసయ్యా. అయ్యా ఆయన మా స్థితిగతులు మేము నాయన మార్చబడాలంటే ప్రభు నాయన మేము ప్రార్థన చేయాలని మీరు మాతో మాట్లాడుతున్నావయ్యా. ముల్లోకాలను తలకిందలు చేసేది ప్రార్థనను సెలవిస్తున్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా ఆయన పరలోకము భూలోకములో కూడా నాయన ప్రార్థన నాయన తండ్రి వంతెన లాంటిదని మరి అనేక మరలు మాట్లాడారు కదా దేవా. ఒక్కసారి నాయన కనికరించండి, మాలాంటి మనిషి అయినటువంటి ఏలియాని సన్నిధిలో రోషముతో ఆసక్తిగా ప్రార్థించినప్పుడు గొప్ప కరలు చూశాడు యెస్సయా. అయ్యా ఈ రాత్రి కాలమందు మేమందరం కూడా ఏకీభించి అడుగుచున్నామయ్యా. అటువంటి ప్రార్థనా శక్తితో ప్రభువా నువ్వు నింపబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఏది ఏమైనా కూడా నాయన ఈ విజయవాడ పట్టణం మార్చబడటానికి నాయన క్రైస్తవ జనాంగం అంతా ఏకీభించి ప్రార్థిస్తుండగా నాయన గొప్ప ఉజ్జీవ జ్వాలను రగిలింప చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రార్థిస్తున్నా మేము పవిత్రమైనటువంటి హృదయం కలిగి పవిత్రమైనటువంటి జీవితాలు కలిగి ప్రభువా అయ్యా నాయన పవిత్రతతో యథార్థవంతులుగా నీతిమంతులుగా నాయన మా సాక్ష్యముల ద్వారా ప్రభు అనేక మంది రక్షించబడాలయ్యా. అటువంటి సాక్షులుగా నా సంఘములను ప్రతి బిడ్డను నిలబెట్టమని వేడుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రభువా అయ్యా మమ్మల్ని దీవిస్తున్న దేవుడవయ్యా. మేమే ప్రభువా అనేక మార్లు ప్రార్థించలేక నాయన అయ్యా నలిగిపోయినటువంటి మా యొక్క జీవితాలను నిలబెట్టింది నువ్వు ఒక్కడవే కదయ్యా. కృంగిపోయిన పరిస్థితులంటూ మమ్మల్ని లేవనెత్తింది నువ్వే కదయ్యా. అయ్యా నాయన నీకు దగ్గరగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా నీకు ఇష్టమైనటువంటి బిడలగా ఉండాలి ప్రభువా. ఐక్యత కలిగినటువంటి కుటుంబాలుగా మార్చబడాలి, ఐక్యత కలిగినటువంటి సంఘాలుగా ప్రభువా ప్రతి బిడను కూడా నాయన అయ్యా మేమందరము కూడా నాయన నీ రాకడలు ఎత్తబడే వారము గుంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. ఎటువంటి కల్మషము లేక నాయన నీకు ఇష్టంగా ఎటువంటి బిడలుగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మా ముందు అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా జయించారయ్యా. మా జీవితాల్లో కూడా నాయన ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు చేసిన దేవుడవయ్యా. ఇలాగ నిలబడి ఉన్నామంటే అది కేవలము ప్రార్థన ద్వారే ప్రభువా, నీ శక్తి ద్వారే ప్రభువా. నలిగిపోతున్న మా బ్రతుకులను, కృంగిపోతున్న మా బ్రతుకులను అయ్యా నువ్వు నిలబెడుతున్నావంటే ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా కన్నీరు కాచి ప్రార్థిస్తూ తట్టుకోలేము నాన్న అంటే మమ్మలను ప్రభువా జాలిపడే దేవుడవయ్యా, ఆదరించే దేవుడవయ్యా. అయ్యా ప్రార్థన ద్వారా అనేక మళ్ళీ ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావయ్యా, మా కన్నీటి నాట్యముగా మారుస్తున్నావు, ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్న దేవుడవు ప్రభు. నాయన నీతో మేము నాయన మరి ఎక్కువగా గడిపేటువంటి ఆసక్తికరమైన ప్రార్థనా జీవితాలు ప్రభువా అయ్యా మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం, కృప చూపించమని వేడుకుంటున్నాం. గుండె వేదనతో నీ సన్నిధిలో మోకరించినప్పుడు మా వేదన తొలగిస్తున్నావు ప్రభువా, మా భారం నుంచి మాకు విడుదలిస్తున్నావు ప్రభువా. అయ్యా ఒక్కసారి తండ్రి అటువంటి శక్తితో ప్రభువా ప్రతి కుటుంబము నింపబట్టకు సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీలా మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు యెస్సయ్యా, నీలా ఎవరు మా స్థితిని మార్చలేదు యెస్సయ్యా. నువ్వు ఒక్కడే జాలిపడిన దేవుడవు, ఆదరిస్తున్న దేవుడవు. అటువంటి ఆదరణ ప్రభువా ప్రతి కుటుంబము పొందుకోవాలి యెస్సయ్యా. ప్రతి బాష్ప బిందువులను నువ్వు తుడిచివేసే దేవుడవు, ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు. అయ్యా నాయన భూలోకమును తల క్రింద చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారని అనేక మంది తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిలో కూడా నీ మంటను పుట్టించమని వేడుకున్నాం. నీ యొక్క అగ్ని చేత నింపబడమని ప్రభువా మేమందరం ఉంటే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మా బెతేస్త మందిరాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన వ్యక్తిగతంగా మీరు దర్శించండి, వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి ప్రభువా, ప్రార్థన చేసే బిడలుగా మీరు లేవనెత్తండి ప్రభువా. మీరే సహాయము దయచేసి కృప దయచేయమని నాయన. ఇంకను ప్రభువా అయ్యా మాతోను మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేటువంటి యేసు నామమున వచ్చినాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కూడి వచ్చిన మనందరికీ, ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును
ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతుల వర్ధిల్ల చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే చే సిల్వ రక్తమునకే చే అపవాదికరులకు అనంత నాశనం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తే గాని అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.